హాయ్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్. మిత్రులారా, మనకు గత కొన్ని రోజులుగా మనకు సెవెంత్ మనకు డిఎస్సి ఎస్జీటీ అండ్ స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించిన దాంట్లో హిస్టరీ క్లాసెస్ రన్ అవుతున్నాయి మన అక్షరం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ తరపున. సో మనం క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం సిక్స్త్ క్లాస్. అలాగే మనకు సెవెంత్ క్లాసులో సెమిస్టర్ వన్ కూడా మనకు ఈ యొక్క విజయనగర సామ్రాజ్యంతో కంప్లీట్ కావస్తుంది. దెన్ ఆఫ్టర్ వీ విల్ గో ఫర్ డిస్కస్ అబౌట్ ఆన్ మొఘల్ ఎంపైర్ అండ్ ఆల్సో భక్తి అండ్ సూఫీ మూమెంట్స్. అది కంప్లీట్ చేసుకుంటే సెవెంత్ కూడా సెమిస్టర్ టూ కూడా మనకు కంప్లీట్ అనేది అవుతుంది. సో ఇక్కడ మరి మా బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాము. మీరు కూడా మనము వినడానికి చూసిన దానికి విన్నదానికి కంటే కూడా మనము ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి మన అక్షరం ఎడ్యుకేషన్స్ తరపున మనకు టెస్ట్ సిరీస్ అనేది సోషల్లో దాదాపు 1100 నుంచి 1200 దాకా మనము బేస్డ్ ఆన్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ న్యూ టెక్స్ట్ బుక్స్ ప్రకారంగా ఈ క్వశ్చన్స్ అనేవి బిట్స్ అనేవి తయారు చేయడం అనేది జరిగింది. సో మీకు అన్ని రకాలుగా 100% అది యూజ్ఫుల్గా అనేది ఉంటుంది. ఎందుకంటే బేస్డ్ ఆన్ టెక్స్ట్ బుక్ దే ఆర్ ఆల్ మేడ్ ఫ్రమ్ బేస్డ్ ఆన్ ఎస్పెషల్లీ దిస్ న్యూ టెక్స్ట్ బుక్స్. ఓకే, సో కాబట్టి మనకు ఎస్పెషల్లీ మనము ఇక్కడ మీకు ఈ వీడియో కింద ఇక్కడ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీకు ఏదైతే నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి. డైరెక్టర్ సార్ పేరు మనకు శశితేజ సార్ గారికి కాల్ చేయండి. సో సార్ కాల్ చేసినట్లయితే మనకు మీకు ఖచ్చితంగా టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రాసెస్ చెప్తాడు. కాబట్టి మీకు ఇక్కడ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, కింద నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ నెంబర్కి వెంటనే కాల్ చేసి మీరు త్వరపడండి. మనకు టైం అనేటటువంటిది మనకు ఇక దగ్గరకు వస్తుంది. కాబట్టి మనము టెస్ట్ సిరీస్ రాసి సక్సెస్ఫుల్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటూ మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఇక మనకు ఇక్కడ మధ్యయుగ భారతదేశ చరిత్రలో మనకు ముఖ్యమైన దక్షిణ భారతదేశ రాజ్యంగా ప్రసిద్ధిగాంచింది విజయనగర సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్యంలో మనకు ఈ టాపిక్తో పాటుగా మనకు ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన మరొక రెడ్డి రాజ్యం గురించి, అలాగే ఈ యొక్క మరొక ముస్లిం సామ్రాజ్యం బహుమని సామ్రాజ్యానికి సంబంధించిన సమాచారాలు కూడా ఈ టాపిక్లోనే ఇచ్చారు. దీనితో పాటు అవి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనము డిస్కస్ చేసుకోవాల్సింది విజయనగర సామ్రాజ్యం. సో ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్లో తుగ్లక్ వంశానికి సంబంధించిన మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎవరైతే ఉన్నారో, ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణించిన మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో పరిపాలన ప్రజల పట్ల ప్రజల నుంచి పరిపాలన పరంగా వ్యతిరేకత అనేటటువంటిది రావడం చోటు చేసుకుంది. సో యాక్చువల్గా ఈ యొక్క ఢిల్లీ సామ్రాజ్య సుల్తాన్ల సామ్రాజ్య పతనం అనేటటువంటిది ఓవరాల్గా ఈ యొక్క మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలం నుండి నెమ్మది నెమ్మదిగా ప్రారంభం కావుతూ రావడం వలన ఈ యొక్క దక్షిణ భారత దేశంలో రెండు ప్రసిద్ధమైన రాజ్యాలు ఆవిర్భవించాయి. ఒకటి ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం, రెండు ఈ యొక్క బహుమని సామ్రాజ్యం. అందులో ఈ విజయనగర సామ్రాజ్యం అనేది మన దక్షిణ భారతదేశంలో అత్యంత పెద్దదైనటువంటి ముఖ్యమైనటువంటి అలాగే సంపన్నమైన సామ్రాజ్యంగా ఇది పేరుగాంచింది, ఆవిర్భవించింది. ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం అనేటటువంటిది, మరి విజయనగర సామ్రాజ్యం అనేటటువంటిది 1336 స్టార్ట్ అయి ఈ యొక్క 1646 వరకు ఈ యొక్క దాదాపు 300 పైగా ఇది అద్భుతమైనటువంటి ఈ యొక్క సువిశాలమైన పరిపాలనను మన యొక్క దక్షిణ భారతదేశానికి అందించడం అనేటటువంటిది జరిగింది మిత్రులారా. మరి ఈ విజయనగర సామ్రాజ్యం గురించి మరొక మాట చెప్పాలంటే, ఈ విజయనగరం అంటే అర్థము విజయాలకు నగరం అని అర్థం. విజయనగరం అంటే విజయాలకు నగరం అని చెప్పేసి అర్థంగా చెప్తాం. మరి ఈ యొక్క విజయనగర ఈ యొక్క పాలకులకు ప్రధానమైనటువంటి దైవం ఎవరంటే విరూపాక్ష స్వామి. విరూపాక్ష ఈ యొక్క విజయనగర పాలకుల యొక్క ఆ యొక్క వంశ దైవంగా వీళ్ళు భావించి పూజించడం అనేటటువంటిది జరిగింది. మరి విజయనగర సామ్రాజ్యము ఆనాడు
14-15 శతాబ్దాల్లో చూసుకుంటే, క్రీస్తు శకం 14-15 శతాబ్ద కాలానికి సంబంధించిన పరిస్థితులు పరిశీలిస్తే, ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన సామ్రాజ్యంగా, ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రాజధాని నగరం కలిగినటువంటి సామ్రాజ్యము ఏదైతే ఉందో అది విజయనగర సామ్రాజ్యం. ఇది ప్యారిస్ అంటే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్, అలాగే ఈ యొక్క ఇంగ్లాండ్లోని లండన్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్యారిస్ లండన్ నగరాలు ఏవైతే ఉన్నాయో, ఈ 2 నగరాల కంటే కూడా విస్తీర్ణ పరంగా పెద్దదైనటువంటి సామ్రాజ్యంగా, అతిపెద్ద రాజధాని నగరం కలిగినటువంటి సామ్రాజ్యంగా ఇది పేరుగాంచింది విజయనగర సామ్రాజ్యం. మరి ఈ విజయనగర సామ్రాజ్యం అనేది అనేక కళలకు, సంగీతానికి, సాహిత్యానికి, నృత్యాలకు, అలాగే ముఖ్యమైనటువంటి అంశాలకు ప్రసిద్ధి. విజయనగర సామ్రాజ్యం ఎంత సంపన్నమైనదంటే, ముఖ్యంగా ఆనాటి వర్తక వ్యాపారస్తులు వీధులలో రత్నాలు, ముత్యాలు, వజ్రాలు, పగడాలు, విలువైనటువంటి రాళ్లను ఈ యొక్క వీధుల్లో పోసేటటువంటి, అమ్మేటటువంటి పరిస్థితి. మనం ఈరోజు వేరుశనగకాయలు ఎలా అమ్ముతున్నామో బజార్లో వీధుల్లో పోసి, అలా ముత్యాలు, వజ్రాలను, పగడాలను అలా వీధుల్లో పోసి అమ్మేటటువంటి అంత సంపన్నమైనటువంటి సామ్రాజ్యంగా ఈ విజయనగర సామ్రాజ్యం ఆవిర్భవించిందని చెప్పేసి అనేక మంది చరిత్రకారులు చెప్పడం అనేటటువంటిది జరిగింది మిత్రులారా. మరి అంత విశిష్టత కలిగిన ఈ విజయనగర సామ్రాజ్యాన్ని మనకు ముఖ్యంగా 1336 ఈ యొక్క ఏప్రిల్ 21వ తేదీన నేటి కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర ఏదైతే ఉందో, ఈ తుంగభద్ర నది ఒడ్డున విద్యారణ్యస్వామి వారి ఆశిష్యులతో ఈ యొక్క సంగమ వంశానికి చెందిన మొదటి హరిహర రాయలు, అలాగే మొదటి బుక్క రాయలు ఈ యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. మరి విజయనగర సామ్రాజ్యం అనేటటువంటిది, ఇది ముఖ్యంగా మొదటి హరిహర రాయలు, బుక్క రాయలు స్థాపించారు, కరెక్టే. ఇది స్థాపించక ముందు ఓవరాల్గా అంతకుముందు ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం ఏదైతే ఉందో, ఈ విజయనగర సామ్రాజ్యానికి అత్యంత ముఖ్యమైనటువంటి రాజధానిగా మనము ఇక్కడ భావించవలసినటువంటి ముఖ్యమైనటువంటి ప్రాంతంగా ఈ యొక్క హంపీని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి విజయనగర సామ్రాజ్య పూర్వ చరిత్రను ఒకసారి గుర్తిస్తే, ఈ యొక్క మొదటి హరిహర రాయలు, బుక్క రాయలు మన కాకతీయ సామ్రాజ్యపు చివరి చక్రవర్తి అయిన 2వ ప్రతాపరుద్రుడి యొక్క ఆస్థానంలో ఉద్యోగులుగా పనిచేయడం జరిగింది. ఈ 1323లో 2వ ప్రతాపరుద్రుడు రాజ్యంపైకి మహమ్మద్ బిన్ తుగ్లక్ దండెత్తి ఆయనను ఓడించి ఓరుగల్లును సుల్తాన్పూర్ అనే పేరుతో నామకరణం చేసి ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యంలో అంతర్భాగం చేయడంతో, అక్కడ ఉద్యోగులుగా లేదా అధికారులుగా చేస్తున్న ఈ సోదరులు హరిహర రాయలు, బుక్క రాయలు ఇద్దరూ కూడా ఈ యొక్క మహమ్మద్ బిన్ తుగ్లక్ చేత బంధించబడి ఢిల్లీ సుల్తానేట్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళని ఇద్దరిని కూడా ఇస్లాం మతంలోకి మార్చివేస్తాడు. మార్చివేసిన తర్వాత పూర్తి ఇక్కడ అంటే ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సింది, మొదటి హరిహర రాయలు, బుక్క రాయలు వీళ్ళిద్దరూ కూడా 1323లో కాకతీయ సామ్రాజ్యం పతనమైపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్తారయ్యా అంటే ఈ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఆ ప్రాంతం ఏమిటంటే కంపిలి. ఈ కంపిలి ప్రాంత పాలకులు ఎవరైతే ఉన్నారో, ఈ కంపిలి ప్రాంత పాలకులు అత్యంత ముఖ్యమైనటువంటి ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎవరైతే ఉన్నారో, ఆ ముస్లిం పాలకుడికి వ్యతిరేకులుగా మారినటువంటి వాళ్ళకి ఆశ్రయాన్ని ఇచ్చినందుకు ఈ కంపిలి ప్రాంతంపై దండెత్తి ఈ కంపిలి ప్రాంత పాలకుణ్ణి ఓడించేసి ఈ కంపిలి ప్రాంతంలో మధ్య అధికారులుగా ఉన్నటువంటి ఈ హరిహర బుక్కరాయలని
మన ఢిల్లీకి తీసుకెళ్ళి ఇస్లాం మతంలోకి మార్చేసి కొద్ది కాలానికి అదే కంపెనీలో స్థానిక ప్రజలు తిరుగుబాటు చేయడంతో ఆ తిరుగుబాటును అణిచే బాధ్యతను ఈ ఇద్దరు అన్నదమ్ముల మీద పెడతాడు. సో అలా కంపెనీకి తిరుగుబాటుదారులు అణచడానికి వచ్చి ఇక్కడ విద్యారణ్య స్వామి వారి చేత మళ్ళీ హిందూ మతంలోకి మారి ఇదే కర్ణాటకలోని తుంగభద్ర నది ఒడ్డున ఉన్నటువంటి ఈ యొక్క విజయనగరాన్ని, విజయనగరం అనేటటువంటి ఈ ప్రాంతాన్ని ఇక్కడ నిర్మించుకొని ఈ యొక్క సామ్రాజ్యాన్ని 1336 ఏప్రిల్ 21వ తేదీన వీళ్ళు ఈ యొక్క సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. అలా విజయనగర సామ్రాజ్యాన్ని మొదటి హరిహర రాయలు, బుక్కరాయలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి విజయనగర సామ్రాజ్యం అనేటటువంటి దాన్ని ఒకసారి మనం ఇక్కడ గమనించినట్లయితే, ఈ విజయనగర సామ్రాజ్యం పూర్తిగా మనకిచ్చినటువంటి న్యూ టెస్ట్ బుక్ ప్రకారం ఈ మొదటి ఆర్యరాయలు, బుక్కరాయల కాలం నుండి మనకు మొత్తం కూడా విజయనగర సామ్రాజ్యం అనేటటువంటిది ప్రధానంగా ఏర్పడిన 11 సంవత్సరాలకు, అంటే 1347లో ఇదే కర్ణాటకలోని గుల్బర్గా ఏదైతే ఉందో దీన్ని రాజధానిగా చేసుకుని నూతనంగా స్థాపించబడ్డ ముస్లిం సామ్రాజ్యం, బహుమనీ సామ్రాజ్యం. మరి అటువంటి ఈ యొక్క బహుమనీ సామ్రాజ్య స్థాపకుడు అల్లావుద్దీన్ హసన్ బహుమనీ గంగు. సో అతన్ని హసన్ గంగు అని పిలిచేవారు. సో అలా బహుమనీ సామ్రాజ్యం ఏర్పడిన తర్వాత ఈ యొక్క మన హిందూ సామ్రాజ్యం ఆ ముస్లిం సామ్రాజ్యానికి మధ్య తరచుగా ఈ యొక్క కృష్ణ తుంగభద్ర మరియు కృష్ణ ఈ యొక్క గోదావరి డెల్టా పరివాహక ప్రాంతాల మధ్య ఉన్న భూభాగాల మీద ఆధిపత్యం కోసం తరచుగా యుద్ధాలు అనేటటువంటిది జరిగేది. అలా కృష్ణ తుంగభద్ర నది పరివాహక ప్రాంతం మధ్య ఉన్న భూభాగాలను ఈ రాయచూర్ దోఆబ్ అనేటటువంటి వారు, రాయచూర్ దోఆబ్ దీన్నే మనము అంతర్వేది అంటాము. దోఆబ్ అన్న, అంతర్వేది అన్న రెండు నదుల కలయికతో కూడిన పరివాహక ప్రాంతం అని అర్థం. అటువంటి కృష్ణ తుంగభద్ర నదుల మధ్య ఉన్న పరివాహక ప్రాంతం కొరకు, అంటే అంతర్వేది ప్రాంతం కొరకు, అలాగే కృష్ణా గోదావరి డెల్టా పరివాహక ప్రాంతాల మీద ఆధిపత్యం కోసం తరచుగా మన హిందూ సామ్రాజ్యమైన శక్తివంతమైన సంపన్న సామ్రాజ్యమైన విజయనగర సామ్రాజ్య చక్రవర్తులకు, అలాగే ముఖ్యమైనటువంటి ఈ యొక్క అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క ముస్లిం చక్రవర్తులైన బహుమనీ సామ్రాజ్య సుల్తాన్లకు మధ్య నిరంతరం యుద్ధాలు అనేటటువంటివి జరిగేవి. మిత్రులారా, ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. అలాగే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరో ముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఏంటిదా మరో ముఖ్యమైనటువంటి విషయం అనేది ఒకసారి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటిది ఏమిటయ్యా అంటే, మనకు అత్యంత కీలకమైనటువంటి ఒక అంశాన్ని మనకు న్యూ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. ఏంటిదా అత్యంత కీలకమైనటువంటి అంశం ఏమిటంటే, ఈ విజయనగర సామ్రాజ్యం ఏర్పాటు అయిన నుంచి వీరికి వారికి గొడవలు వచ్చాయని చెప్పేసి అంటున్నాము. అది ఓకే. అలాగే దానితో పాటు ఈ మొదటి అరేరాయల తర్వాత వచ్చిన మొదటి బుక్కరాయలు కాలం నుండి ఈ యొక్క మధురై సుల్తాన్లతోటి ఇక్కడ మనకు ముఖ్యంగా అత్యంత కీలకమైనటువంటి పోరాటం అనేది దాదాపుగా 4 దశాబ్దాలు సాగింది. దరిదాపు 40 సంవత్సరాలు ఈ యొక్క మధుర సుల్తాన్లు ఎవరైతే ఉన్నారో ఈ మధుర సుల్తాన్లకి, అత్యంత ముఖ్యంగా బహుమని సామ్రాజ్య చక్రవర్తులకి, ఐ మీన్ విజయనగర సామ్రాజ్య చక్రవర్తులకు మధ్య నిరంతరం యుద్ధాలు జరిగిందట. అందులో ముఖ్యంగా ఈ మొదటి బుక్కరాయలు కుమారుడైన కంపరాయలు లేదా కంపన అని చెప్పేసి అంటాము, ఇతను మధురపై దండెత్తి ఆ మధురపాలకుణ్ణి ఓడించి అద్భుతమైన విజయం సాధించి, దాదాపు ఆ అద్భుతమైనటువంటి విజయంతో దక్షిణ భారతదేశం యావత్తో వీళ్ళాధీనంలోకి తీసుకున్నారు. అంటే దాదాపు విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారతదేశం మొత్తం కూడా వ్యాపించింది, అనగా తమిళనాడులోని ముఖ్యంగా రామేశ్వరం వరకు కూడా వ్యాపించింది. ఇక్కడ మధురై అని పెట్టండి. సో ఇక్కడ అద్భుతమైనటువంటి ఆ విజయాన్ని వీళ్ళు సాధించారు. తమ సామ్రాజ్యాన్ని తమిళనాడులోని రామేశ్వరం వరకు కూడా వీళ్ళు విస్తరించుకున్నారు. దక్షిణ భారతదేశాన్ని యావత్తు కూడా తమ యొక్క ఆధీనంలోకి తీసుకున్నారు.
ఈ మదురై సుల్తాన్లతో పోరాడి వారి మీద విజయం సాధించిన కంపరాయలు అద్భుతమైన ఈ విజయంతో విజయనగర సామ్రాజ్యాన్ని తొలిదశలో దక్షిణ భారతదేశం దాదాపు యావత్తు రామేశ్వరం వరకు విస్తరించుకొని తమదైనటువంటి ఆధిపత్యాన్ని సుస్థిరతను పొందడం అనేటటువంటిది జరిగింది. మిత్రులారా, ఇక్కడ నేను ఇక్కడ గమనించాల్సినటువంటి ప్రధానమైన అంశం, మరి ఈ విజయనగర సామ్రాజ్య చరిత్రకు సంబంధించిన సమాచారము చరిత్రకారులు ఏ విధంగా ఇక్కడ మనకు గుర్తించడం అనేటటువంటిది జరిగింది అనేది ఒకసారి ఇక్కడ మనము చూద్దాం. మరి విజయనగర సామ్రాజ్య చరిత్రకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనకు చరిత్రకారులు రెండు ఆధారాల ప్రకారము గుర్తించారని చెప్పాను. మరి ఏంటి ఆ రెండు ఆధారాలు చూద్దాం. ఇక్కడ మరి ప్రధానంగా విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన చరిత్రను వివరించేటటువంటి చరిత్రకారులకు అందించిన ఆధారాలు రెండు. అవి ఒకటి మనకు ఇక్కడ చూసినట్లయితే పురావస్తు ఆధారాలు, అలాగే ఇక్కడ మనకు లిఖితపూర్వక ఆధారాలు. సో పురావస్తు ఆధారాలు అలాగే లిఖితపూర్వక ఆధారాలు అనేటటువంటివి ప్రధానం. మరి పురావస్తు మనకు శాసన అలాగే ఇక్కడ నిర్మాణాలు లేదా కట్టడం ఇవి ప్రధానం. మరి ఇక్కడ లిఖితపూర్వక ఆధారాల్లో మనకు స్వదేశీ రచనలు అలాగే మనకు ఈ యొక్క విదేశీ రచనలు, స్వదేశీ రచనలు అలాగే మనకు ఇక్కడ విదేశీ రచనలు. మరి ఇక శాసనాల్లో మనకు టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చింది ఏంటంటే 1516లో ఈ యొక్క మన శ్రీకృష్ణదేవరాయలు వేసిన శాసనం, శ్రీకృష్ణదేవరాయలు వేసినటువంటి శాసనం 1516లో లభ్యం కావడం అనేటటువంటిది జరిగింది. మనకు ఇక్కడ ఆ విషయం కూడా గుర్తుంచుకోవాలి. అంటే తిరుమల శాసనం, చంద్రగిరి శాసనం, సో మనకు పెనుగొండ శాసనం ఇలాంటివి దాదాపు లభ్యమయ్యాయి. కానీ మనకు ఆ శాసనం ఎక్కడ దొరికింది అనేది ఇవ్వలేదు. బట్ ఇయర్ అనేది టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశాడు కాబట్టి 1516 సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యపు చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలు వేసిన శాసనం అనేది మనకిచ్చాడు. క్వశ్చన్ ఏం ఎట్లా చేస్తాడు, ఈ క్రింది వారిలో 1516 సంవత్సరంలో ముఖ్యమైన ఒక దక్షిణ భారతదేశ చక్రవర్తి ఒక శాసనాన్ని వేయించడం జరిగింది, అతని క్రింది వారిలో ఎవరు అంటాడు. సో కాబట్టి మనము శ్రీకృష్ణదేవరాయలని మనం పెట్టగలగాలి. అది పెట్టగలగాలంటే ఇది బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క విషయం అనేది మనకు తెలియాలి. ఇది టేబుల్లో జరిగింది. మరి నాణ్యములు అంటే వరాహ. సో విజయనగర సామ్రాజ్యపు కాలంలో ముఖ్యంగా బంగారం నాణ్యాలు, వెండి నాణ్యాలు, రాగి నాణ్యాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మరి విజయనగర సామ్రాజ్యపు చక్రవర్తుల కాలంలో మన టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రకారంగా వరాహ అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి బంగారు నాణ్యంగా ప్రాచుర్యంలోకి వచ్చింది, ప్రసిద్ధిగాంచింది అని చెప్పేసి మనం గుర్తుపెట్టాలి. ఇక నిర్మాణాలు, మరి నిర్మాణాలు అంటే ఇక్కడ అనేకమైనటువంటి నిర్మాణాలు మనం చెప్పుకోవచ్చు. అందులో మనకు ఫస్ట్ది మనకు సాధారణ నిర్మాణాలు లేదా లౌకిక నిర్మాణాలు అంటారు, అలాగే రెండోది దేవాలయాలు అంటారు. సాధారణ నిర్మాణాలు, దేవాలయాలు. సాధారణ నిర్మాణాలు అంటే ఏమిటి, ఇక్కడ చెరువులు అలాగే కాలువలు అలాగే మనకు ఆనకట్టలు, చెరువులు కాలువలు ఆనకట్టలు అలాగే ముఖ్యమైనటువంటి కోటలు భవనాలు, కోటలు భవనాలు. సో మరి ఇందులో అత్యంత ముఖ్యమైనటువంటి సాధారణ నిర్మాణం అన్నప్పుడు ఈ గుర్తుంచుకోవాలి. మరి దేవాలయాలు, దేవాలయాలు అన్నప్పుడు ఇక్కడ ప్రధానంగా చూస్తే మనకు ఇచ్చింది విరూపాక్ష దేవాలయం, విఠలస్వామి దేవాలయం, అజర రామస్వామి దేవాలయం. విరూపాక్ష, విఠలస్వామి, అజర రామస్వామి దేవాలయం. అజర రామస్వామి దేవాలయం శేషన్న హంపీలో నిర్మించిన విరూపాక్ష దేవాలయం,
విఠల స్వామి అజరామ స్వామి ఆలయాలు విజయనగరంలో ఇవి నిర్మించబడ్డాయి. విజయనగరం పట్టణంలో విఠల స్వామి అలాగే అజరామస్వామి దేవాలయాలు, అలాగే వీటితో పాటుగా వరదరాజస్వామి దేవాలయం, అలాగే ఏకాంబ్రనాథ దేవాలయాలు కూడా ఈ విజయనగర సామ్రాజ్యపు చక్రవర్తుల కాలంలో రెండు కూడా నేటి తమిళనాడులోని కంచి లేదా కాంచీపురంలో నిర్మించబడ్డాయి. సో మరి ఇక్కడ ఈ దేవాలయాలు గుర్తొచ్చినప్పుడు ఈ దేవాలయాలను చూసి మనకు ప్రధానంగా పురావస్తు చరిత్రకారులు భావించింది ఏమిటయ్యా అంటే, ఇక్కడ విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ దేవాలయాల నిర్మాణ శైలి ద్రవిడ నిర్మాణ శైలిని వీళ్ళు ఎక్కువగా ఉపయోగించారని, ఈ విజయనగర చక్రవర్తుల యొక్క వాస్తు నిర్మాణ శిల్ప సంపదలో ప్రధానంగా రెండు నిర్మాణ లక్షణాలు కనపడ్డాయని మనకు వివరించడం జరిగింది. మరి ఏంటి అవి అంటే, ఇక్కడ ఎత్తైన గోపురాలు లేదా ఎత్తైన ఆలయ ప్రవేశ ముఖ ద్వారాలు, ఎత్తైన గోపురాలు లేదా ఎత్తైన ఆలయ ప్రవేశ ముఖ ద్వారాలు, అలాగే ఇక్కడ బాగా నునుపుగా చెక్కిన శిల్పాలతో ఇక్కడ నిర్మించబడిన కళ్యాణ మండప నిర్మాణాలు, ఈ రెండు కూడా విజయనగర సామ్రాజ్య చక్రవర్తుల కాలం నాటి అద్భుతమైనటువంటి వారి కాలం నాటి దేవాలయ నిర్మాణాల యొక్క లక్షణాలకు ఈ రెండు ప్రతీకలుగా నిలిచాయి. ఆ యొక్క లక్షణాలతో ఈ విరూపాక్ష విఠల స్వామి అజరామస్వామి లేదా అజరామ దేవాలయం, అలాగే కంచిలో వరదరాజస్వామి దేవాలయం, ఏకాంబ్రనాథ దేవాలయం, మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఈ ఆలయాలు చాలా క్లియర్గా మనం కట్టడాల్లో భాగంగా నేర్చుకోవాలి. రైట్, మరి ఇక్కడ మనకు ప్రధానంగా స్వదేశీ రచనలు మరి విదేశీ రచనలు అన్నాం, అంటే లిఖితపూర్వక ఆధారాలు. ఈ లిఖితపూర్వక ఆధారాలలో మనకు ముఖ్యంగా ఇక్కడ స్వదేశీ రచనలు అని చెప్పేసి, మరి స్వదేశీ రచనల్లో మనకు ప్రధానంగా శ్రీకృష్ణ మనకు అలాగే ఉషాపరిణయ ఇవి మూడు గ్రంథాలు. సో ఇందులో అముక్త మాల్యదను తెలుగులో రాశాడు, జాంబవతి పరిణయాన్ని ఉషాపరిణయం ఈ రెండు గ్రంథాలు కూడా సంస్కృతం భాషలో రాశాడు. గమ్మత్ ఏంటంటే విజయనగర సామ్రాజ్య చక్రవర్తుల కాలంలో ఇక్కడ వాళ్ళు యాక్చువల్గా ఈ యొక్క తెలుగు భాషతో పాటు సంస్కృతం, కన్నడం, తమిళ భాషలను కూడా ఆదరించారు. తెలుగుతో పాటు ఇక్కడ కన్నడ భాష ఉంది, తమిళ భాష ఉంది. సో తెలుగు, సంస్కృతం, తమిళం అలాగే కన్నడం వంటి ఈ యొక్క భాషలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. అంటే ఇక్కడ పూర్తిగా సంస్కృతం, తెలుగు, తమిళం, కన్నడం ఈ లాంగ్వేజెస్లో ఎక్కువగా శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఎక్కువగా ప్రాచుర్యంలోకి రాబడ్డ భాషలు ఏంటంటే తెలుగు, సంస్కృతం. ఆయన స్వతహాగా కన్నడం భాష మాట్లాడే ప్రాంతానికి చెందినవాడు. మైసూరులో తులువనాడు, వాళ్ళు కన్నడిగులు అంటాం, కన్నడ భాష మాట్లాడేవాళ్ళు. బై బర్త్ వాజ్ ఎ కనడియన్, అంటే కన్నడం మదర్ టంగ్ అనేది కన్నడం. బట్ ఆయన రచనలు తెలుగు సంస్కృతంలోనే రచించాడు. జనరల్గా విజయనగర సామ్రాజ్య చక్రవర్తుల కాలంలో తెలుగు ఉంది, అలాగే సంస్కృతం ఉంది, అలాగే కన్నడం ఉంది, అలాగే తమిళం ఉంది, ఇతర స్థానిక భాషలు ఉన్నాయి. కానీ ఎస్పెషల్లీ శ్రీకృష్ణదేవరాయల కాలంలో మాత్రం ఈ తెలుగు సంస్కృత భాషకు విశేషమైనటువంటి సేవను అందించాడు. తెలుగు సంస్కృత కవులను ఆదరించాడు, సాహిత్యాన్ని అభివృద్ధి పరిచాడు. ఎందుకంటే ఆయన స్వయంగా కవి కాబట్టి ఆ ప్రాధాన్యత అతనికి తెలుసు. మరి అందులో భాగంగానే ఆయన అముక్త మాల్యద అనే గ్రంథాన్ని
తెలుగులో రాశాడు, జాంబవతి పరిణయం ఉషా పరిణయం సంస్కృతంలో రాశాడు. మరి అముక్త మాల్యదానికే మరొక పేరు విష్ణు చిత్తీయం అని పేరు, విష్ణు చిత్తీయం. ఈ అముక్త మాల్యద మరో పేరు విష్ణు చిత్తీయం. ఈ గ్రంథాన్ని ఈ ఆళ్వార్లు అనే వైష్ణవ మత సన్యాసులు 12 మందిలో ఒకే ఒక్క మహిళ కలదు, ఆమె పేరు ఆండాల్, ఆమె గోదాదేవిగా పిలువబడ్డది. ఈ ఆండాల్ యొక్క జీవిత చరిత్ర ఆధారంగా రాయబడ్డదే, శ్రీకృష్ణదేవరాయలు రచించిందే ఈ యొక్క అముక్త మాల్యద. సో ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ గ్రంథాన్ని తెలుగు భాష మీద ఉన్న మక్కువతో శ్రీకృష్ణదేవరాయలు రచించి తన ఇష్టదైవమైనటువంటి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి అందించడం అనేటటువంటిది జరిగింది. అంతేకాదు మిత్రులారా, తన ఇష్టదైవమైనటువంటి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి ఆ తిరుమలలో, ఆ యొక్క ఆ తిరుమలలో ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ మనకు తన యొక్క ఇద్దరు భార్యలతో ఉన్నటువంటి లోహాలతో తయారు చేయబడిన విగ్రహాలను అక్కడ ప్రతిష్ఠించడం అనేటటువంటిది జరిగింది. సో ఈ శ్రీకృష్ణదేవరాయలు మరి తన యొక్క ఇద్దరు భార్యలతో లోహంతో తయారు చేయబడ్డటువంటి విగ్రహాలను ఆ తిరుమల దేవాలయంలో ప్రతిష్ఠింపచేయడం అనేది జరిగింది. ఇది ఆనాటి లోహకారుల యొక్క నైపుణ్యాన్ని, పనితనాన్ని మనకు స్పష్టం చేస్తున్నటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చును మిత్రులారా, రైట్? మరి ఇదితో పాటుగా స్వదేశీ రచనల్లో మరి శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి కాబట్టి ఆయన కవి పండితులను పోషించడానికి తన ఆస్థానంలో భువన విజయం అనే ఒక కవి పండిత సభను ఏర్పాటు చేశాడు. భువన విజయం అనే ఒక కవి పండిత సభను ఏర్పాటు చేసి 8 మంది కవి పండితులను అష్టదిగ్గజాలు అనే పేరుతో వాళ్ళను వాళ్ళ సాహిత్యాన్ని పెంచి పోషించాడు. మరి అందులో ప్రధానంగా చూసినట్లయితే మనకు అల్లసాని పెద్దన, అలాగే నంది తిమ్మన్న, తెనాలి రామకృష్ణుడు, ఇక్కడ భట్టుమూర్తి, అయ్యలరాజు రామభద్రుడు, మాదయ్య గారి మల్లన. సో ఇక్కడ మనకు ఒకసారి చూసినట్లయితే ఈ యొక్క అష్టదిగ్గజాలలో మనకు ప్రధానంగా ఈ యొక్క అల్లసాని పెద్దన రచించినది చూస్తే మను చరిత్ర హరికథాసారం, నంది తిమ్మన్న ఇతన్ని ముక్కు తిమ్మన్న అంటాము, పారిజాతాపహరణం, తెనాలి రామకృష్ణుడు. అలా ఇందులో మనం చూసినట్లయితే మనకు పాండురంగ మహత్యం, భట్టుమూర్తి ఇతన్నే మనము రామరాజ భూషణుడు అంటాము, ఇతడు వసుచరిత్ర అనేటటువంటి గ్రంథాన్ని రాశాడు. అయ్యలరాజు రామభద్రుడు యాక్చువల్గా ఈయన రామాభ్యుదయాన్ని రాయడం జరిగింది. మరి ఈ రామాభ్యుదయాన్ని రాశాడు మన బుక్లో ఇక్కడ సకల నీతిసార సంగ్రహం అని ఇచ్చాడు. సో కాబట్టి దీని ఒకసారి గమనించండి, అయ్యలరాజు రామభద్రుడు రాసింది రామాభ్యుదయం, కానీ మన టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో సకల నీతిసార సంగ్రహం రాశాడు. సో కాబట్టి సకల నీతిసారాన్ని రాసింది మనకు యాక్చువల్గా మడికి సింగన్న. సో దీని ఒకసారి గమనించండి, రామాభ్యుదయం అయితే రైట్ ఆన్సర్, మన బుక్లో ఇచ్చాడు కాబట్టి సకల నీతిసార సంగ్రామం కూడా ఆయన రచన అయి ఉండొచ్చు మేబీ, కానీ కరెక్ట్ అయితే రామాభ్యుదయం, అందుకని ఈ రెండు రాశాను, ఓకేనా? అలాగే మాదయ్య గారి మల్లన, ఇక్కడ మనకు రాజశేఖర చరిత్ర లేదా చరితం. అలాగే ఇక్కడ మనకు 7వది మనకు పింగళి సూరన, ఇక్కడ
కళాపూర్ణోదయం, అలాగే ఇక్కడ దూర్జటి, ఇక్కడ శ్రీకాళహస్తీశ్వర శతకం ఉంది. శ్రీకాళహస్తీశ్వర మహత్యం, శ్రీకాళహస్తీశ్వర శతకం, శ్రీకాళహస్తీశ్వర మహత్యం. సో ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క అష్టదిగ్గజాలుగా పిలువబడ్డటువంటి వారి యొక్క రచనలు. మరి ఇందులో ఈ యొక్క అష్టదిగ్గజాల్లో అగ్రగణ్యుడు ఈ యొక్క అల్లస్వామి పెద్దన. సో కాబట్టి ఈ అల్లస్వామి పెద్దన శ్రీకృష్ణదేవరాయల చేత ఆంధ్ర కవిత పితామహుడుగా, ఆంధ్ర కవిత పితామహుడుగా పిలువబడ్డాడు, పేరుగాంచాడు అల్లస్వామి పెద్దన. అలాగే ఇందులో ఈ యొక్క తెనాలి రామకృష్ణుడు వికట కవిగా, హాస్య కవిగా, చమత్కార కవిగా పిలవబడడం అనేటటువంటిది జరిగింది. సో ఇక్కడ ఇవి కొద్దిగా మీరు క్లారిటీగా గమనించుకోండి, ఓకేనా? ఇవి స్వదేశీ రచనలు అన్నప్పుడు ఇవి మన టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా ఒక చోట నీట్గా నోట్ చేసుకోండి. మరి ఇక్కడ విదేశీ రచనలు అంటే ఇక్కడ లిఖితపూర్వక ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఈ లిఖితపూర్వక ఆధారాల్లో మనకు ప్రధానంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే విదేశీ రచనలు. సో ఇది చాలా కొద్దిగా పెద్దగా ఉంటుంది, అంటే మనకు అక్కడక్కడ ఇచ్చిన టెక్స్ట్ బుక్ పాయింట్స్ని మీకు ఒక సీక్వెన్స్గా ఒక చేసి చెప్తున్నాను కాబట్టి అందుకనే ఈ క్లాస్ అనేది కొద్దిగా జాగ్రత్తగా వింటే దాన్ని మనం వెతుక్కోవచ్చు. అంటే నేను చెప్పినటువంటి ఆ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి దానికి సంబంధించిందని. సో మరి ఇక్కడ పూర్తి స్థాయిలో మరి ఇక్కడ మనకు ఆలోచించాల్సినటువంటి విషయం ఇక విదేశీ రచనలు, ఇది జాగ్రత్తగా చూడాలి మిత్రులారా. సో ఇక్కడ విదేశీ రచనలు అనేటటువంటిది మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. విదేశీ రచనల్లో వాళ్ళ పేర్లు ఇవ్వలే, బట్ ఏమిచ్చారు మనకు, ఈ విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజవంశాలకు సంబంధించిన చక్రవర్తులు ఎవరైతే ఉంటారో ఆ చక్రవర్తుల ఆస్థానాన్ని సందర్శించిన రాయబారులు వారి దేశాలు ఇచ్చారు. కాబట్టి ఆ రాయబారులు ఏ దేశాలకు సంబంధించినటువంటి వారు తెలుసుకుంటే మనకు సరిపోతుంది అన్నట్టు, అది ఇందులో చూసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ మనకు విదేశీ రచనల్లో ఫస్ట్ ఇక్కడ ఇబన్ బటూటా, అలాగే మనకు టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చింది నికోలో డి కాంటే, అలాగే మూడవది అబ్దుల్ రజాక్, అలాగే నాలుగవది ఎడ్వర్డ్ బార్బోజా, అలాగే ఐదవది డోమింగ్ ఫేస్. సో ఇవి మనకు టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చినటువంటి ఈ యొక్క విదేశీ యాత్రికులు లేదా రాయబారులు. ఇప్పుడు మనకేం కావాలి, వీళ్ళు ఏ దేశం, అలాగే వీరు ఏ రాజు యొక్క ఆస్థానాన్ని సందర్శించారు, ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనకు టేబుల్లో ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇబన్ బటూటా ఏ దేశం అయ్యా అంటే నోట్ చేసుకోండి, మొరాకో, ఆఫ్రికా కాంటినెంట్. నికోలో డి కాంటి ఏ దేశం అయ్యా అంటే ఇటలీ. అబ్దుల్ రజాక్ ఏ దేశం అంటే పర్షియా, అంటే ఇక్కడ ఇరాన్ అన్నట్టు, నేటి ఇరాన్. ఎడ్వర్డ్ బార్బోజా, డోమింగ్ ఫేజ్ ఇద్దరూ కూడా పోర్చుగల్, అంటే పోర్చుగీస్. సో ఇది వీళ్ళ యొక్క దేశాలు. మరి వీళ్ళు ఎవరి యొక్క ఆస్థానాన్ని సందర్శించారు అనేటటువంటిది ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇబన్ బటూటా మనకు ఇక్కడ హరిహర రాయలు. ఏ హరిహర రాయలు, మనకు మొదటి హరిహర రాయలు నికోలో డి కాంటి. ఈయన మనకు మొదటి దేవరాయల కాలాన్ని సందర్శించాడు. మన టెక్స్ట్ బుక్లో ఏమిచ్చాడు,
రెండవ దేవరాయల కాలాన్ని సందర్శించాడని ఉంది. మళ్ళీ తప్పు అనేది కూడా మీకు చెప్తున్నాను. యాక్చువల్గా ఇది మొదటి దేవరాయల కాలంలో వచ్చిండు నికోలో డి కాంటి. కానీ మన న్యూ టెక్స్ట్ బుక్లో రెండవ దేవరాయల అని ఉంది. కొద్దిగా అది ఒక్కసారి పరిశీలన చేసుకోండి. సో రైట్ ఆన్సర్ ఇది. అంటే మన టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండవ దేవరాయలు. నేను ఎందుకు చెప్తున్నానంటే మొదటి దేవరాయలు చెప్పకుండా టెక్స్ట్ బుక్లో అలాగే రాశాను అనుకో, ఈ టెక్స్ట్ బుక్లో ప్రింటింగ్ మిస్టేక్ అయి ఉండి రేపు ఆన్సర్ తప్పిస్తే మీరు మార్క్ కోల్పోతారు. కాబట్టి ఇక్కడ వాస్తవమైన ఆన్సర్ చెప్తున్నాను, టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారో చెప్తున్నాను. కాబట్టి అప్పుడు ఏం చేస్తారు మీరు, రేపు ఆప్షన్లో మొదటి దేవరాయలు రెండవ దేవరాయలు సో అండ్ సో ఇస్తే మొదటి దేవరాయలు రైట్ ఆన్సర్. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఇది గుర్తుంచుకోండి. ఇక అబ్దుల్ రజాకు రెండవ దేవరాయల ఆస్థానాన్ని సందర్శించాడు. ఈ ఎడ్వర్డ్ బార్బోజా డోమింగ్ ఫేజ్ అనేవాళ్ళు ఇద్దరు కూడా ఎస్కేడిఆర్ శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానాన్ని సందర్శించడం అనేటటువంటిది జరిగింది. ఇది మనకు విదేశీ రచనలు అన్నప్పుడు ఈ యొక్క ఐదుగురు విదేశీ యాత్రికులు లేదా రాయబారులు, వారు ఏ దేశానికి చెందిన వాళ్ళు, వాళ్ళు ఏ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి ఆస్థానాన్ని సందర్శించారనేటటువంటిది మీకు ఇక్కడ ఐడియా రావాలి. ఓకే రైట్. ఇప్పుడు ఇక మనం అసలైనటువంటి ఆధారాల ప్రకారంగా ఇక విజయనగర సామ్రాజ్యంలో మనము ఇక నెక్స్ట్ భాగానికి వెళ్తున్నాం. ఏంటి దాని నెక్స్ట్ భాగము అనేది చూద్దాం. నెక్స్ట్ ఇందులో మరి ఈ ఆధారాల ప్రకారం విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన వంశాలు మొత్తం ఎన్ని అంటే, మనకి ఎన్ని అని తెలిసే నాలుగు వంశాలని తెలిసినాయి. మరి ఈ నాలుగు వంశాలు ఏమిటి అంటే, ఒకటి సంగమ వంశం, రెండు సాలువ వంశం, మూడు తులువ వంశం, అలాగే నాలుగోది అరవీటి వంశం. సో ఇక్కడ ఒకటి సంగమ వంశం, రెండు సాలువ వంశం, మూడు తులువ వంశం, నాలుగు అరవీటి వంశం. మరి చేసి 1336 నుంచి 1485, మరి సాలువ వంశం 1485 నుంచి 1506, ఇక్కడ 1506 నుంచి 1570, 1570 నుంచి ఇక్కడ మనకు 1646, 1336 నుంచి 1485, 1485 నుంచి 1506, 1506 నుంచి 1507, 70 నుంచి 1646. మరి ఈ యొక్క నాలుగు వంశాలకు సంబంధించిన పాలకుల పేర్లు అనేటటువంటిది మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈ పాలకులు ఎవరు అనేది ఒకసారి ఇక్కడ మనం చూస్తే, సంగమ వంశంలో మనకిచ్చింది మొదటి హరిహర రాయలు, మొదటి బుక్క రాయలు, రెండవ హరిహర రాయలు, అలాగే మనకు రెండవ దేవరాయల యొక్క పేర్లు ఇవ్వడం జరిగింది. మరి సాల్వ వంశానికి సంబంధించిన దాంట్లో మనకు టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చింది సాల్వ నరసింహరాయలు. మరి తులువ వంశంలో మనకు పేర్లు ఇచ్చింది మనకు శ్రీకృష్ణ దేవరాయలు, అలాగే మనకు అచ్యుత దేవరాయలు, సదాశివరాయలు. ఇక అరవీటి వంశంలో మనకిచ్చింది ఈ టైమ్ ఆఫ్ పీరియడ్లో మనకు ముఖ్యంగా తిరుమల రాయలు, శ్రీరంగరాయలు, రెండవ వెంకటపతి రాయలు, మూడవ శ్రీరంగరాయలు. సో అరవీటి వంశంలో తిరుమల రాయలు, మొదటి శ్రీరంగరాయలు,
రెండవ వెంకటపతి రాయలు, మూడవ శ్రీరంగ రాయలు. ఇక్కడ ఈ సదాశివరాయలు పేరుకు రాజు, కానీ ఆయన ప్రధాని అయిన అలియా రామరాయలు పరిపాలన చేశాడు. ఈ పాయింట్ ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల కంటే ముందు మనకు మిస్ చేసింది వీర నరసింహరాయలు, శ్రీకృష్ణదేవరాయల యొక్క అన్న. అంటే ఒరిజినల్గా ఇచ్చినవి రాశాను, ఇప్పుడు ఎక్స్ట్రాగా కలుపుతున్నాను. సో ఇక్కడ సాల్వ నరసింహరాయల కొడుకు ఇమ్మడి నరసింహరాయలు, ఇమ్మడి నరసింహరాయలు. సో ఇక్కడ మొదటి హరిహర రాయలు, మొదటి బుక్క రాయలు, రెండవ హరిహర రాయలు. ఇక్కడ మిస్ చేసింది రెండవ బుక్క రాయలు, మొదటి దేవరాయలు. ఇక్కడ మిస్ చేసింది రెండవ బుక్క రాయలు, మొదటి బుక్క రాయలు, మొదటి దేవరాయలను మిస్ చేశారు టెక్స్ట్ బుక్లో. సాల్వ వంశంలో ఒకళ్ళను మిస్ చేశారు టెక్స్ట్ బుక్లో, సాల్వ నరసింహరాయలు కొడుకు ఇమ్మడి నరసింహరాయలు. తులువ వంశంలో మనకి ఒకరిని మిస్ చేశారు వీర నరసింహరాయల్ని, ఒకటేమో తప్పించారు. ఏమని? శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుత దేవరాయలని ఇచ్చాడు, కానీ సదాశివరాయలని అరవీటి వంశంలో చూపించారు టేబుల్లో, కానీ తప్పు. సదాశివరాయలు రాజు, అలియరామరాయలు ప్రధాని. మరి ఆయన ఏ వంశాన్ని చెందినవాడు? తులువ వంశం. కాబట్టి అది తులువ వంశంలో మీరు గుర్తుంచుకోండి, ప్రింటింగ్ మిస్టేక్ పడ్డది. ఇక అరవీటి వంశంలో మనకు ఓన్లీ రెండవ వెంకటపతి రాయలే ఇచ్చారు. ఇక్కడ మిస్ చేసింది తిరుమల రాయలు, శ్రీరంగరాయలు, మూడవ శ్రీరంగరాయలు. ఇది ఓవరాల్గా ఐడియా కోసం రావాలని ఇది రాశాను. సో మరి ఇక్కడ ఇయర్స్ ఆ టేబుల్లో, అంటే ఇప్పటివరకు నేనేం చెప్పానంటే ఓవరాల్గా టెక్స్ట్ బుక్లో ఇచ్చిన పేర్లు ప్లస్ టెక్స్ట్ బుక్లో మిస్ అయినటువంటి విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన నాలుగు వంశాలకు సంబంధించిన చక్రవర్తుల పేర్లు రాశాను. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఓవరాల్గా మన టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చినటువంటి ఇయర్స్ వాళ్ళ పాలనా కాలం మాత్రమే ఇక్కడ రాస్తే అప్పుడు మీకు క్లియర్ ఉంటుంది అన్నట్టు. మొదటి హరిహర రాయలు 1336 నుంచి 57, మొదటి బుక్క రాయలు 1357 నుంచి 77, రెండవ హరిహర రాయలు 1377 నుంచి 1404, రెండవ దేవరాయలు 1426 నుంచి 1446. ఈ ఇయర్స్ అనేటటువంటివి కొంచెం మీకు కన్ఫ్యూజ్ అవుతాయి కాబట్టి కేవలం టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న ఇయర్స్ మాత్రమే చదువుకోండి. ఈ పేర్లు ఎందుకు రాశాను అది కూడా అవసరం లేదు. పేర్లు ఎందుకు రాశానంటే మీకు ఆ సీక్వెన్సీ ఆర్డర్ తెలియడం కోసం. ఇయర్స్ కన్ఫ్యూజ్ అవుతారు, వాళ్ళ ఇయర్స్ కూడా రాపిస్తే. కాబట్టి టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న ఇయర్స్ మాత్రమే చూసుకోండి. ఇక్కడ సాల్వ నరసింహరాయలు 1486 నుంచి 1491, ఇక్కడ మనకు నోట్ చేసుకోండి. శ్రీకృష్ణదేవరాయలు 1509 నుంచి 1529, అచ్యుత దేవరాయలు 1529 నుంచి 1542, సదాశివరాయలు అంటే అలియరామరాయలు 1543 నుంచి 65. ఇక్కడితో తులువ వంశం క్లోజ్ అయింది. మళ్ళీ ఇక్కడ ఈ యొక్క వీళ్ళల్లో రెండో వెంకటపతి రాయలు పరిపాలన ఇచ్చారు 1585 నుంచి 1614. సో ఇది మనకు టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చినటువంటి ఈ యొక్క మెయిన్ ముఖ్యమైనటువంటి ఇక్కడ ఈ యొక్క అత్యంత కీలకమైనటువంటి విషయాల్లో ఇవి ప్రధానంగా గమనించుకోవాలి. సో ఇక్కడ పూర్తి స్థాయిలో, సో మీరు ఇక్కడ గమనించండి ఏంటిది అది. సో ఫస్ట్ వన్, నెంబర్ వన్ మొదటి హరిహర రాయలు, బుక్క రాయలు, రెండవ హరిహరాయలు, దేవరాయలు, సాల్వ నరసింహరాయలు, శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుత దేవరాయలు, సదాశివరాయలు అంటే రాజు ఏమో సదాశివరాయలు, అలీరామరాయలు ప్రధాని. తర్వాత ఇక్కడ ఇయర్స్ రెండో వెంకటపతి రాయలు. సో ఓకేనా? అంటే దీన్ని బట్టి అర్థమైంది విజయనగర సామ్రాజ్యం చక్రవర్తి హరిహర రాయలు, చివరి చక్రవర్తి మూడవ శ్రీరంగరాయలు. ఇది మన టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చినటువంటి డేటా. ఓకేనా? మరి ఇప్పుడు ఫస్ట్ ఇందులో మనకి ఏమిచ్చాడు? ఫస్ట్ సంగమ వంశానికి సంబంధించిన రాజులు. అందులో మీకు ఆల్రెడీ చెప్పాను మొదటి హరిహర రాయలు, మొదటి బుక్క రాయలు వీళ్ళిద్దరు అన్నదమ్ములు. వీళ్ళు కర్ణాటకలో తుంగభద్ర నది ఒడ్డున 1336లో విద్యారణ్య స్వామి వారి ఆశిష్యులతో విజయనగరం ఆ యొక్క పట్టణాన్ని నిర్మించుకొని అక్కడ వాళ్ళు నూతనంగా ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు. మొట్టమొదట ఈ విజయనగర సామ్రాజ్య రాజధాని ఏంటిదంటే హంపి.
హంపి తర్వాత వీళ్ళ రెండవ రాజధాని విజయనగరం. హంపి తర్వాత వీళ్ళ రెండవ రాజధాని విజయనగరం. అయితే పూర్తి స్థాయిలో ఈ దీని వీళ్ళు హరిహర రాయల కాలం నుంచి మేరకు ముఖ్యంగా ఈ యొక్క బహుమణి సుల్తాన్లతో రాయచూర్ దోవాబ్ మీద ఆధిపత్యం కోసం యుద్ధాలు జరిగేవి. వాటిని వీళ్ళు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అంతేగాక మదురై సుల్తాన్ల మీద కూడా వీళ్ళు యుద్ధాలు చేశారు 4 దశాబ్దాలు. అందులో మొదటి బుక్కరాయలకు కంపన మదురై ప్రాంతాన్ని జయించి ఈ యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని దాదాపు దక్షిణ భారతదేశం అంతటా అనగా నేటి తమిళనాడులోని రామేశ్వరం వరకు విస్తరించడం చేయడం జరిగింది. మరి ఇందులో విజయనగర సామ్రాజ్యానికి పరిపాలించిన ఇక మొదటి వంశమైనటువంటి సంగమ వంశంలో ఇక అత్యంత గొప్పవాడిగా ప్రసిద్ధిగాంచిన వారు ఎవరంటే రెండవ దేవరాయలు. ఈ రెండవ దేవరాయలే ప్రౌఢ దేవరాయలుగా పిలువబడ్డాడు. శ్రీకృష్ణదేవరాయల కంటే ముందే ఈయన ముఖ్యమైనటువంటి ఈ యొక్క కవిగా కూడా పిలువబడ్డాడు. మహానాటక సుధానిధి అనే సంస్కృత భాషలో అద్భుతమైనటువంటి సంగీతానికి సంబంధించిన గ్రంథాన్ని రాశాడు. అలాగే ముత్యాలశాల అనేటటువంటి పేరుతో ఈయన ఒక సాహిత్య సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశాడు రెండవ దేవరాయలు. అంతేకాదు రెండవ దేవరాయలు కడు సమర్థుడు. ముఖ్యంగా ఇతడు కళింగ ప్రాంతంపై దండెత్తి కళింగ ప్రాంతంపై తన సైన్యాన్ని తీసుకెళ్లి కళింగ ప్రాంతాన్ని జయించాడు. జయించడమే కాదు, ఈ యొక్క కొండవీడు ప్రాంతాన్ని కూడా ఆక్రమించి పూర్తిగా రాజమండ్రి వరకు తన యొక్క రాజ్యాన్ని ఈ విజయనగర సామ్రాజ్యాన్ని విస్తరింపచేసిన ఘనుడుగా పేరుగాంచాడు. శ్రీకృష్ణదేవరాయల కంటే ముందే మేలుజాతి గుర్రాలను ఈ యొక్క అరేబియా దేశం పోర్చుగల్ దేశం నుంచి దిగుమతి చేసుకున్న ఘనుడుగా పేరుగాంచాడు. ముస్లిములను తన యొక్క సైనిక శిబిరంలో తన సైన్యంలో చేర్చుకొని వాళ్లకు ఈ యొక్క సైనిక శిబిరాల్లో మసీదులు నిర్మించిన మొదటి విజయనగర పాలకుడుగా కూడా పేరుగాంచాడు ఈ యొక్క రెండవ దేవరాయలు. అత్యంత ముఖ్యంగా ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ రెండవ దేవరాయల విషయం వచ్చింది. ఇతడే ప్రౌఢ దేవరాయలుగా పిలువబడ్డాడు. సంగమ వంశంలోనే గొప్ప పాలకుడు. కళింగ ప్రాంతాన్ని జయించాడు. కొండవీడుపై దండెత్తి కొండవీడును జయించి పూర్తి స్థాయిలో రాజమండ్రి వరకు తన రాజ్యాన్ని విస్తరించాడు. సంస్కృత భాషలో ఒక సంగీత శాస్త్రానికి సంబంధించిన మహానాటక సుధానిధి గ్రంథాన్ని రచించడంతో పాటు ముత్యాలశాల అనే సాహిత్య సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ముస్లిం సైనికుల్ని తన సైనిక శిబిరంలో తీసుకొని వాళ్లకు మసీదులు ఏర్పాటు చేసిన ఘనతను సంపాదించుకున్నాడు. కానీ ఇతడు ముఖ్యంగా బహుమణి సుల్తాన్ అయిన ఈ యొక్క అత్యంత ముఖ్యమైనటువంటి ఈ యొక్క అహ్మద్ షా చేతిలో ఓడిపోవడం అనేటటువంటిది జరిగింది. అహ్మద్ షా చేతిలో ఓడిపోయాడు రెండవ దేవరాయలు. ఆ ఒక్క అపజయం తప్పిస్తే మిగతావి దాదాపుగా అద్భుతమైన విజయాలు సాధించాడు ఎవరయ్యా అంటే ఈ యొక్క రెండవ దేవరాయలు. ఇక దాని తర్వాత చెప్పుకోదగ్గ వ్యక్తి సాళువ వంశంలో సాళువ నరసింహరాయలు. సాళువ వంశ స్థాపకుడు, అలాగే పదకవిత పితామహుడుగా పేరుగాంచిన తాళ్ళపాక అన్నమాచార్యులకు సమకాలీకుడుగా చెప్పబడ్డటువంటి వారు ఈ యొక్క సాళువ నరసింహరాయలు. ఈ సాళువ వంశస్థుల కాలంలో కూడా విజయనగర సామ్రాజ్యం వైభవేతంగా కొనసాగింది. కానీ అంత ఎక్కువ స్థాయిలో కాకుండా కొద్ది మొత్తంలో. కానీ ఎప్పుడైతే ఈ మూడవ వంశం తులువ వంశం వచ్చిందో ఆ తులువ వంశంలో ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడైతే సింహాసనం అధిష్ఠించాడో అప్పుడు ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం అనేది నలుదిక్కుల వ్యాప్తి చెందడం అనేది జరిగింది. అలా ఇప్పుడు మనము బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చిన శ్రీకృష్ణ దేవరాయల గురించి చూద్దాం. ఇక్కడ ఇక మనకు తులువ వంశంలో శ్రీకృష్ణ దేవరాయలు 1509 నుంచి 1529. యాక్చువల్గా ఈ తులువ వంశస్థులు మైసూరులోని తులువనాడు ప్రాంతానికి సంబంధించిన వారు. బై బర్త్ వీళ్ళు కన్నడ భాష, మదర్ టంగ్ కన్నడ భాషకు చెందినటువంటి వారు. సో శ్రీకృష్ణదేవరాయల యొక్క తండ్రి పేరు తులువ నరస నాయకుడు.
తులువ నరస నాయకుడు, తల్లి పేరు నాగులాంబ. సో తులువ నరస నాయకుడు తల్లి పేరు నాగులాంబ. వీళ్ళిద్దరికీ జన్మించినటువంటి వారు శ్రీకృష్ణ దేవరాయలు. సో విజయనగర సామ్రాజ్యపు తులువ వంశంలోనే కాకుండా విజయనగర సామ్రాజ్యపు చక్రవర్తులందరిలోకెల్లా గొప్పవాడు ఆంధ్రభోజుడు. ఆంధ్రభోజుడు అనేటటువంటి బిరుదుతో పాటు యవన రాజ్య స్థాపనాచార్య, అనే బిరుదులు పొందిన తొలి దక్షిణ భారతదేశ పాలకుడు శ్రీకృష్ణ దేవరాయలు గొప్ప యుద్ధవీరుడిగా, గొప్ప పరిపాలనా దక్షుడిగా పేరుగాంచాడు శ్రీకృష్ణ దేవరాయలు. ఈ శ్రీకృష్ణ దేవరాయలు ప్రధానంగా ముఖ్యంగా ఈ యొక్క విజయనగర సామ్రాజ్యపు చక్రవర్తులలో ఈ యొక్క మొట్టమొదటిసారిగా విదేశీ వ్యాపారం లేదా విదేశీ వాణిజ్యం గురించి ఆలోచించి ఈ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధిపరిచిన ఘనతను సంపాదించుకున్నాడు. ఓడరేవులపై నియంత్రణ సాధించినటువంటి వాడు, ఓడరేవులను ఏర్పాటు చేసి వాటి అభివృద్ధికి పాటుపడినటువంటి వాడు, తద్వారా విదేశీ వ్యాపార వాణిజ్య సంబంధాన్ని ఈ యొక్క ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించిన వాడు, మొట్టమొదటి విజయనగర చక్రవర్తిగా పేరుగాంచాడు ఎవరయ్యా అంటే ఈ యొక్క శ్రీకృష్ణ దేవరాయలు. మరి ఈ శ్రీకృష్ణ దేవరాయల గొప్పతనం ఏమిటయ్యా అంటే ఆనాడు విజయనగర సామ్రాజ్యాన్ని నలుదిక్కులకు విస్తరింపచేసుకున్నాడు. ముఖ్యంగా తాను పరిపాలనకు వచ్చినప్పుడు తనకు సమకాలికంగా పోటీగా ఉన్నటువంటి ముస్లిం పాలకులు ఎవరంటే ఈ యొక్క బహుమనీ సుల్తానులు. మరి ఈ యొక్క బహుమనీ సుల్తానులను ఓడించడానికి ఈయన ఎంతగానో పోరాటం చేశాడు. అందులో భాగంగా ఈ బహుమనీ సుల్తానులు ఈయన ఈ వచ్చే టయానికి పూర్తి స్థాయిలో ఈ బహుమని సామ్రాజ్యం అనేటటువంటిది ప్రధానంగా ఐదు భాగాలుగా, అంటే దక్కన్ భాగాలుగా లేదా దక్కన్ సామ్రాజ్యాలుగా విడిపోయింది ఐదు భాగాలుగా. అందులో ఏమిటి ఐదు భాగాలు అంటే బీజాపూర్, అలాగే గోల్కొండ, అలాగే బీదర్, అలాగే బీరార్, అలాగే బీహార్ కాదు బీరార్, అహ్మద్ నగర్. ఇవి బహుమనీ సామ్రాజ్యం విడిపోయిన పతనమైన తర్వాత ఇవి స్వతంత్ర రాజ్యాలుగా అవతరించిన దక్కన్ సామ్రాజ్యాలు లేదా బహుమనీ భూభాగాలు, బహుమనీ సామ్రాజ్యపు విచ్ఛిన్న భాగాలు అంటాము. బీజాపూర్, గోల్కొండ, బీదర్, బీరర్, అహ్మద్ నగర్, వీటినే దక్కన్ సామ్రాజ్యాలు అంటారు. అటువంటి ఈ విజయనగర సామ్రాజ్యంపై దండెత్తేటటువంటి వాళ్ళు, విజయనగర సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవాలనుకున్నటువంటి విదేశీ శక్తులను, ముస్లిం పాలకులను, ఇతర పొరుగు రాజ్యాలను నిరోధించడమే తన యొక్క ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న ఈ యొక్క శ్రీకృష్ణ దేవరాయలు ఈ యొక్క తన కాలం నాటికి ఈ యొక్క బహుమని సామ్రాజ్యం ఐదు భాగాలుగా విడిపోయింది. అటువంటి ఆ దక్కన్ భూభాగాల మీద నియంత్రణ సాధించడానికి ఈయన పోరాటం చేశాడు. అందులో భాగంగానే ఈ యొక్క దివానీ యుద్ధంలో ఈ ముస్లిం సైన్యాలను శ్రీకృష్ణ దేవరాయలు ఈ యొక్క చిత్తు చిత్తుగా ఓడించాడు. అంతేకాదు ముఖ్యంగా ఈ యొక్క రాయచూర్ దోఆబ్ ఏదైతే ఉందో అంతర్వేది ప్రాంతం మీద ఈయన దాన్ని ఆక్రమించుకోవాలని అతని దాడి చేశాడు. ఆక్రమించుకునేటటువంటి ప్రయత్నంలో ఈ బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి ఇస్మాయిల్ అదిల్ షా అనే బీజాపూర్ సుల్తాన్ని ఓడించి రాయచూర్ దోఆబ్ని 1520 పూర్తి స్థాయిలో ఆక్రమించి దాన్ని విజయనగర సామ్రాజ్యపు భూభాగం కిందికి తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. దాని తర్వాత గోల్కొండ, బీదర్, బీరర్, అహ్మద్ నగర్ పాలకులను కూడా కడు సమర్థవంతంగా ఓడించాడు. అలాగే ముఖ్యంగా పెనుగొండ కానీ, సింహాచలం కానీ, అలాగే పుట్నూరు కానీ,
ఇదిగో ఇటువంటి ప్రాంతాల వరకు కూడా అద్భుతమైన విజయాలు సాధించడంతో పాటు అటు తమిళనాడు ప్రాంతం వరకు, నల్లగొండ ప్రాంతం, ముఖ్యంగా కర్ణాటకలో ఇతర ఉత్తర కర్ణాటక భూభాగాలను కూడా అద్వితీయంగా జయించి పూర్తి స్థాయిలో తనదైన ముద్ర వేసుకున్నాడు. అన్నిటికంటే అద్భుతమైనటువంటిది ఈ కళింగ నేటి ఒరిస్సాను పరిపాలించేటటువంటి గజపతులను ఓడించాడు. ఆ గజపతులకు నాయకుడైన ప్రతాపరుద్ర గజపతిని ఈ యొక్క అతనితో వైవాహిక సంబంధాలు నెలకొల్పుకున్నాడు. అంటే ప్రతాపరుద్ర గజపతి కూతురైన అన్నపూర్ణను వివాహం చేసుకొని ఆ కళింగ ప్రాంతాన్ని పరిపాలించే గజపతులతో వైవాహిక సంబంధాలు నెలకొల్పుకొని ఆ గజపతి కూతురు అన్నపూర్ణను వివాహం చేసుకొని వారి యొక్క సైనిక మద్దతుతో కూడా పొంది తన సామ్రాజ్యాన్ని శక్తివంతంగా పటిష్టవంతంగా చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. మిత్రులారా, ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. అంతేకాదు, ముఖ్యంగా శ్రీకృష్ణ దేవరాయలు ఈ అద్భుతమైనటువంటి విజయాలతో పాటుగా ముఖ్యంగా తెలివిగా పోర్చుగీసు వారితో, ఈ యొక్క అరబ్బులతో ముఖ్యంగా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాడు. స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తూనే తెలివిగా వారి నుంచి శక్తివంతమైనటువంటి గుర్రాలతో పాటు ఈ యొక్క తుపాకులు, అలాగే మందుగుండు సామాగ్రిని పొందాడు. మందుగుండు సామాగ్రిని పొందాడు. అటువంటి ఆ యుద్ధ పరికరాలు తెప్పించుకొని ఈ పోర్చుగీస్ వారి చేత ఈ యొక్క ఒప్పందం చేసుకొని 1510లో ఈ పోర్చుగీస్ గవర్నర్ ఆల్బుకర్క్తో ఒప్పందం చేసుకొని ఈ యొక్క తుపాకులు, మందుగుండు సామాగ్రిలో తన విజయనగర సామ్రాజ్య సైనికులకు శిక్షణ ఇవ్వడానికి పోర్చుగీసు సైనికులను తన యొక్క సైన్యంలో నియమించుకొని తన సైన్యానికి వారి చేత శిక్షణ ఇప్పించేలా చేసి అద్భుతమైనటువంటి యుద్ధ నైపుణ్యాన్ని కలిగి ఉన్న సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. శక్తివంతమైనటువంటి గుర్రాలను దిగుమతి చేసుకొని ఆనాడు భారతదేశంలోనే ఎస్పెషల్లీ ఏ చక్రవర్తికి లేనటువంటి దాదాపు 35 వేలకు పైగా గుర్రాలను ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయలు సొంతంగా కలిగి ఉన్నాడంటే అతని యొక్క యుద్ధ నైపుణ్యం, రాజనీతి అనేది మనకు క్లియర్గా కనబడుతుంది. ఇలా పూర్తిగా కళింగ రాజ్యాన్ని, బహుమని సుల్తానులను, అంటే దక్కన్ భూభాగాల మీద నియంత్రణ సాధించి అంతర్వేది ప్రాంతాన్ని లోపరుచుకొని పూర్తి స్థాయిలో ఇటు తనను ఎదిరించి వ్యతిరేకులుగా మారినటువంటి నల్లగొండ కానీ, పానగల్లు పాలకులను కానీ, ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి ఆ భూభాగాలకు సంబంధించిన పాలకులు కానీ, వీళ్ళందరినీ తన నియంత్రణలోకి తెచ్చుకొని సింహాచలం కానీ, మనకు పెనుగొండ కానీ, శివసముద్రం కానీ, ఉమ్మత్తూరు పాలకులను వీళ్ళందరినీ కూడా ఓడించి తన రాజ్యాన్ని అంతవరకు కూడా విస్తరింపజేశాడు. తమిళనాడు కంచి వరకు తన దిగ్గజ యాత్రను కొనసాగించుకుంటూ వెళ్ళాడు. ఇవన్నీ కొనసాగించుకుంటూనే పూర్తి స్థాయిలో తన రాజనీతిని ప్రదర్శిస్తూనే ఈ యుద్ధ శిక్షణకు సంబంధించిన వాటిని తెలివిగా పోర్చుగీసు వారితో ఈ స్నేహపూర్వక సంబంధాలు సందులు చేసుకొని తన సైన్యానికి ఇటువంటి వాటిల్లో యుద్ధ నైపుణ్య శిక్షణ ఇప్పించి గుర్రాలను దిగుమతి చేసుకొని ఈ యొక్క అత్యంత అశ్వదళం కలిగిన, వ్యవస్థ కలిగిన, అద్భుతమైనటువంటి పటిష్టవంతమైనటువంటి పాలకుడిగా ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయలు పేరుగాంచాడు. మరి శ్రీకృష్ణదేవరాయలకు, మరి ఇంత గొప్ప యుద్ధవీరుడైన శ్రీకృష్ణదేవరాయలకు ఆనాటి ఈ యొక్క ఉత్తర సమకాలీన పాలకుడు ఎవరంటే, భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైన బాబర్ ఈ శ్రీకృష్ణదేవరాయలకు సమకాలికుడైన ఉత్తర భారతదేశ పాలకుడు, మొఘల్ సామ్రాజ్య పాలకుడు. బాబర్ తన స్వీయ చరిత్రలో తుజికిహి బాబరి అనే గ్రంథంలో ఈ దక్షిణ భారతదేశ పాలకుడైన విజయనగర సామ్రాజ్య చక్రవర్తుల్లో గొప్పవాడైన శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించిన ప్రస్తావన అనేది ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈయన గొప్ప యుద్ధవీరుడే కాకుండా పరిపాలన దక్షుడు కూడా. ప్రజల యొక్క వ్యవసాయ అభివృద్ధి కొరకు, వాళ్ళ యొక్క సాగునీరు, తాగునీటి అవసరాలు తీర్చడానికి ఆయన ఈ యొక్క చెరువులు త్రవ్వించాడు, నూతనంగా పట్టణాలు నిర్మించాడు, అనేకమైనటువంటి అత్యంత ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనతను సంపాదించుకున్నాడు. అందులో భాగంగానే తన తల్లి నాగులాంబ గౌరవార్థం ఈ యొక్క నాగులాపురం అనే కొత్త పట్టణాన్ని నిర్మించడంతో పాటు ఈ నాగులాపురంలో ఒక పెద్ద చెరువును త్రవ్వించి ప్రజల వ్యవసాయ సాగునీరు, తాగునీటి అవసరాలు తీర్చాడు ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయలు. అంతేకాదు, అత్యంత ముఖ్యమైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు
ఈ యొక్క వైదిక మతం అంటే ఈ యొక్క హిందూ మతాన్ని అనుసరించాడు, ఆదరించాడు. అందులో ఎక్కువగా ఈయన వైష్ణవ మతాన్ని ఎక్కువగా ఈయన పూర్తి స్థాయిలో స్వీకరించాడు, దాన్ని అభివృద్ధి పరిచాడు. అందులో భాగంగానే ముఖ్యమైనటువంటి ఈ యొక్క శ్రీరంగం కానీ, చిదంబరం కానీ, అలాగే మనకు తిరుపతి కానీ, శ్రీశైలం వంటి ముఖ్యమైనటువంటి శ్రీకాళహస్తి కానీ, ముఖ్యమైనటువంటి ప్రాంతాలలో ఆయన పర్యటిస్తూ ఆల్రెడీ ఉన్న దేవాలయాల అభివృద్ధికి విరాళాలు ఇవ్వడమే కాదు, ఆ యొక్క నూతనంగా కొన్ని దేవాలయాలను కూడా నిర్మించి దేవాలయాల అభివృద్ధికి పాటుపడ్డాడు. తాను ఒక రాజ్యం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో లభించిన సంపదలో కొంత భాగం ఈ యొక్క శిథిలమైన దేవాలయాల పునర్నిర్మాణానికి, కొత్తగా నిర్మించే దేవాలయాలకు ఆ యొక్క అత్యంత ముఖ్యమైనటువంటి ఈ యొక్క కృషి చేయడం జరిగింది. మరి ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు దేవాలయాలకు చేసిన కృషికి గాను ఆనాటి ప్రతి దేవాలయ నిర్వాహకులు ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయల గౌరవార్థం ఆ నిర్మించబడ్డ దేవాలయాల ముందు ఎత్తైన ఆలయ ప్రవేశ ముఖద్వారాలను నిర్మించడం అనేటటువంటిది జరిగింది. దానికి నిదర్శనమే కంచీలో ఏకాంబ్రనాథ దేవాలయం అనేటటువంటిది ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఆలయంగా చెప్పవచ్చును. ఏకాంబరేశ్వర ఆలయం, దాన్ని ఏకాంబ్రనాథ ఆలయం చెప్పేసి అంటాము. ఈ ఎత్తైన ఆలయ ప్రవేశ ముఖద్వారాలు అనేవి ఆ శ్రీకృష్ణదేవరాయలు చేసిన ఆలయ అభివృద్ధికి ఆయనకు నిదర్శనంగా చెప్పవచ్చును. అంతేకాదు, ఈయన ఇందాకే చెప్పాను, స్వయంగా కవి ఆయన జాంబవతి పరిణయం, అముక్త మాల్యద, ఉషా పరిణయం లాంటివి తెలుగు సంస్కృత గ్రంథాలను రచించడమే కాదు 8 మంది అష్టదిగ్గజాలను కూడా పెంచి పోషించి వాళ్ళ సాహిత్యాన్ని అభివృద్ధి పరిచి ఆంధ్ర భోజుడుగా సమరాంగన సాహితీ సమరాంగన సూత్రధార సార్వభౌమ అనేటటువంటి బిరుదులను పొందాడు. అద్భుతమైనటువంటి యుద్ధ విజయాలు సాధించి యవన రాజ్య స్థాపనాచార్య అనేటటువంటి బిరుదులు పొందిన గొప్ప దక్షిణ భారతదేశ పాలకుడు ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ దేవరాయలు. మరి అంత అద్భుతమైన ఇన్ని అద్భుత శ్రీకృష్ణ దేవరాయలు సాధించిన విజయాలకు ముఖ్యమైన కారకుడు ఎవరయ్యా అంటే ఈ యొక్క తిమ్మరుసు. ఎవరయ్యా అంటే తిమ్మరుసు, ఈయననే అప్పాజీ అని పిలిచేవారు శ్రీకృష్ణ దేవరాయల యొక్క ప్రధాన మంత్రి. సో శ్రీకృష్ణ దేవరాయల యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగడానికి, విజయనగర సామ్రాజ్యం ఔన్నత్యం అభివృద్ధి చెందడానికి శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఆయన దగ్గర ఈ యొక్క తిమ్మరుసు అనేటటువంటి ఒక తెలివైన ప్రధానమంత్రి ఆ యొక్క ఉండడమే దానికి గల ప్రధాన కారణం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన రాష్ట్ర తెలుగు గీతము మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అని మీరు పాడే రోజు పాడుతూనే ఉంటారు. అందులో మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో చూడ కనుచూపులో మేర అని చెప్పేసి ఆ ఒక పాట ఉంటుంది. అందులో ఒక లైన్ ఉంటుంది, తిమ్మరుసు దియుక్తి కృష్ణరాయన కీర్తి మా చెవులు రింగుమని మారుమోగేదాకా నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి. ఈ యొక్క సెంటెన్స్ చూస్తే మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటిది మీకు క్లియర్గా అర్థమవుతుంది. తిమ్మరుసుది యుక్తి కృష్ణరాయని కీర్తి, తిమ్మరుసుది తెలివి కృష్ణరాయనిది కీర్తి. అంటే తిమ్మరుసు యొక్క తెలివితేటల వల్ల కృష్ణదేవరాయల యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిపోయాయని దాని యొక్క అర్థం మిత్రులారా. ఇది మనకు క్లియర్గా. సో మరి శ్రీకృష్ణ దేవరాయల మరణం తర్వాత, శ్రీకృష్ణ దేవరాయలు మరణించిన తర్వాత ఈ యొక్క ఆయన వారసుడుగా ఈ యొక్క అచ్యుత దేవరాయలు అనేటటువంటి వారు రావడం జరిగింది. ఈ అచ్యుత దేవరాయల కాలంలో తర్వాత ఈ యొక్క సదాశివరాయలు అంటే ఈ యొక్క అలియ రామరాయలు ప్రధానమంత్రి, శ్రీకృష్ణ దేవరాయల యొక్క అల్లుడు అలియ రామరాయలు. ఈయన ఏం చేశాడంటే అచ్యుత దేవరాయల తర్వాత సదాశివరాయలు సింహాసనం అధిష్ఠించగా సదాశివరాయలను కీలుబొమ్మగా చేసి ఈ యొక్క అలియ రామరాయలనే శ్రీకృష్ణ దేవరాయల యొక్క అల్లుడు ప్రధానిగా బాధ్యతలు చేపడుతూ ముఖ్యంగా ఈ బహుమని సుల్తానుల సామ్రాజ్యాన్ని అంటే దక్కన్ భూభాగాలను మొత్తం కూడా సర్వనాశనం చేయాలని, అలా సర్వనాశనం చేయాలంటే ముఖ్యంగా వాళ్ళ మధ్య చిచ్చు పెట్టాలని, ఆ చిచ్చే విభజించు పాలించు డివైడ్ అండ్ రూల్ పాలసీని తీసుకువచ్చి అంతర్గత కుట్రలు కుతంత్రాలను నడిపే ప్రయత్నం చేశాడు. కానీ ఆ కుట్రలు కుతంత్రాలను ఈ యొక్క బహుమని సుల్తాన్ల అంటే బహుమని సామ్రాజ్యపు విచ్ఛిన్న భాగాలు అంటే దక్కన్ భూభాగాలు తొందరగా అర్థం చేసుకున్నాయి. వీడు
మనలో మనకు చిచ్చు పెడుతున్నాడు, మనలో మనం కొట్టుకు సస్తే ఇక మిగిలిన ఒక్కరిని వాడు వేసేద్దామని చూస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి, మనమంతా కూడా ఒకటిగా ఉండి మనమే వాడిని వేసేద్దాము అనే ఆలోచనకు వచ్చారు. అందులో భాగంగానే ఈ యొక్క అలీరామరాయలు చేసిన ఈ తప్పిదం వలన ఈ యొక్క బహుమనీ సామ్రాజ్య విచ్ఛిన్న భాగాలు లేదా దక్కన్ భూభాగాలు పూర్తిగా ఐదు ఏకమై, అంటే ఐదిట్లో నాలుగు ఏకమవుతాయి. బీజాపూర్, గోల్కొండ, బీదర్, అహ్మద్నగర్, ఈ బీరార్ అనేది ఏకం కాదు. ఆ నాలుగు కూటములన్నీ, ఆ నాలుగు దక్కన్ భూభాగాలు ఒక కూటమిగా ఏర్పడి ఈ అలీరామరాయలు, సదాశివరాయలు ఉన్నటువంటి విజయనగర సామ్రాజ్యంపై యుద్ధాన్ని ప్రకటిస్తాయి. అదే 1565 జనవరి 23వ తేదీన జరిగిన తల్లికోట యుద్ధం. తల్లికోట యుద్ధం లేదా రాక్షస తంగడి యుద్ధం, తల్లికోట యుద్ధం లేదా రాక్షస తంగడి యుద్ధం, దీన్నే తల్లికోట లేదా రాక్షస తంగడి యుద్ధం అంటారు, దీన్నే బన్నీహట్టి యుద్ధం అంటారు, బన్నీహట్టి, దీన్నే భోగాపురం యుద్ధం కూడా అంటాము. మరి ఈ తల్లికోట యుద్ధంలో ముఖ్యంగా ఈ యొక్క దక్కన్ భూభాగాలైనటువంటి బీజాపూర్, గోల్కొండ, బీదర్, అహ్మద్నగర్లంతా ఏకమై వారు మూకుమ్మడిగా దాడి చేసి పూర్తి స్థాయిలో ఈ యొక్క అలీరామరాయలు సైడ్ ఉన్న ముస్లిము సైనికాధికారుల్లో ఒక కీలకమైన ఇద్దరు ముగ్గురిని తమ వైపుకు తిప్పుకొని మూకుమ్మడిగా దాడి చేసి అలీరామరాయలతో సహా విజయనగర సామ్రాజ్యపు సైన్యాన్ని చిత్తు చిత్తుగా ఓడించి చంపివేసి అద్భుతమైన విజయాన్ని సాధించి ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం మీద వీరు పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని పొందడం అనేటటువంటిది జరిగింది. అలా 1565లో జరిగిన తల్లికోట లేదా రాక్షస తంగడి యుద్ధంలో దాదాపు విజయనగర సామ్రాజ్యం 90% పతనమై ఈ ముస్లిం పాలకుల యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. మిత్రులారా, మరి అక్కడ పతనమైనటువంటి ఈ విజయనగర సామ్రాజ్యాన్ని ఈ యొక్క ముఖ్యంగా తిరుమల రాయలు సదాశివ అలీరామరాయల యొక్క సోదరుడు తిరుమల రాయలు, అలాగే మనకు మొదటి శ్రీరంగరాయలు, రెండవ వెంకటపతి రాయలు, మూడవ శ్రీరంగరాయలు, వీళ్ళంతా కూడా ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం నైతికంగా 90% పతనమైనప్పుడు ఈ యొక్క తిరుమల రాయలు విజయనగరాన్ని వదిలిపెట్టి ముఖ్యంగా ఈ యొక్క చంద్రగిరి అనేటటువంటిది ఉంది. ఈ చంద్రగిరి అనేటటువంటి ప్రాంతాన్ని స్వతంత్రించి దాన్ని రాజధానిగా చేసుకొని ఈ యొక్క విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన నాలుగో వంశమైన అరవీటి వంశాన్ని స్థాపించి పరిపాలన ప్రారంభిస్తాడు తిరుమల రాయలు. అలా విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా మూడవది కూడా వచ్చి చేరింది. మొదట హంపి, తర్వాత విజయనగరం, తర్వాత ఈ యొక్క చంద్రగిరి. సో ఈ చంద్రగిరి అనేది అరవీటి వంశస్థుల రాజధానిగా మనం ఇక్కడ గమనించాలి. మరి అరవీటి వంశ స్థాపకుడు తిరుమల రాయలు, అందులో గొప్పవాడు రెండవ వెంకటపతి రాయలు అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక ఇందులో చివరి పాలకుడు మూడవ శ్రీరంగరాయలు. ఈ మూడవ శ్రీరంగరాయలు 1646లో ఇతని పూర్తి స్థాయిలో ఈ యొక్క ముస్లిం సైన్యాలు ఓడించడంతో విజయనగర సామ్రాజ్యం అనేటటువంటిది పూర్తిగా పతనావస్థకు చేరుకోవడం జరుగుతుంది. ఎంతో వైభవితంగా ప్రారంభమైన విజయనగర సామ్రాజ్యం ఈ యొక్క అంతం కావడం జరిగింది 1646. అప్పుడు పాలకుడు ఎవరంటే ఈ యొక్క మూడవ శ్రీరంగ రాయలు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము గమనించుకోవాలి. మిత్రులారా, ఇది మనకు విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన సమాచారం. ఇక ఇప్పుడు మనకు పరిపాలన సంబంధమైన విధానం, అమరనాయక విధానం ఏ విధంగా ఉంది, వారి కాలం నాటి సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, అలాగే ముఖ్యంగా ఈ యొక్క కళలు సంగీతానికి సంబంధించిన సమాచారం ఇచ్చాడు. అవి చూసుకుంటే మనకు విజయనగర సామ్రాజ్యం అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఈ యొక్క విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన మరి పరిపాలనా విధానం అనేటటువంటిది ఏ విధంగా ఉంది. సో అన్నీ ఇతర రాజవంశాల లాగానే ఈ యొక్క విజయనగర సామ్రాజ్య కాలం నాటి పరిపాలన విధానం చూసుకుంటే ఇక్కడ రాజు సర్వాధికారి. ఎలా సర్వాధికారి అంటే ముఖ్యంగా శాసన కానీ, కార్యనిర్వహణ కానీ,
న్యాయ కానీ, శాసన కానీ, కార్యనిర్వహణ కానీ, న్యాయ, ఈ యొక్క అధికారాలలో మనోడు పూర్తి అత్యున్నతమైనటువంటి స్థాయిగా, అత్యున్నతమైనటువంటి పూర్తి అధికారాలు కలిగినటువంటి వారిగా, పూర్తి సార్వభౌమాధికారిగా తన అధికారాలను ముందుకు తీసుకొని వెళ్ళడం జరిగింది. అంతేకాదు అత్యున్నతమైనటువంటి న్యాయాధికారిగా కూడా తన యొక్క అధికారాలు చలాయించేటటువంటి వాడు, ముఖ్యంగా మంత్రిమండలి సహకారంతో పరిపాలన చేయడం అనేది జరిగింది ఈ యొక్క విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు. అంతేకాకుండా వీరి కాలంలో రాచరికం జనరల్గా యాజ్ యూజువల్గా వంశపారంపర్యంగా, రాచరికం అనేది వంశ పారంపర్యంగా కొనసాగడం అనేది జరిగింది. రాజరికం అనేది వంశపారంపర్యంగా కొనసాగింది కుమారుల తర్వాత. ఇక్కడ మనకు రాజరికం అనేది వంశపారంపర్యంగా కొనసాగింది అంటే ఇక్కడ అర్థమైంది, తండ్రి తర్వాత అతని యొక్క కుమారులు ఈ యొక్క రాజరికాన్ని వంశపారంపర్యంగా అనుభవించేటటువంటి వాళ్ళు, సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలించేటటువంటి వారు. ఇక్కడ సమర్థవంతమైనటువంటి పరిపాలన వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి వీళ్ళు ఎంతగానో ప్రయత్నించారు. అందులో భాగంగానే వీళ్ళు ఏం చేశారు, మిగతా రాజవంశాల మాదిరిగా పరిపాలనా సౌరభ్యం కొరకు రాజ్యాన్ని మండలాలుగా, మండలాలని నాడులుగా, నాడులను స్థలాలుగా, స్థలాలను గ్రామాలుగా, రాజ్యాన్ని మండలాలుగా, మండలాలని నాడులుగా, నాడులను స్థలాలుగా, స్థలాలను గ్రామాలుగా విభజించారు. ఇక్కడ రాజ్యానికి అధిపతి ఎవరయ్యా అంటే మనకు ఓవరాల్ కేంద్ర ప్రభుత్వంలో రాజు లేదా చక్రవర్తి. ఈ మండలాల మీద నాయక్ లేదా మండలేశ్వర, నాయక్ లేదా మండలేశ్వరు, మండలేశ్వర అనే పేరుతో పిలువబడ్డ అధికారిని మండలాల మీద అధికారులుగా, పర్యవేక్షణ అధికారులుగా నియమించడం అనేది జరిగింది. అంతేకాదు ఈ విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు ఎక్కువగా స్థానిక అధికారులకే ఎక్కువ అధికారాలను కట్టబెట్టడం జరిగింది. స్థానిక అధికారులకే ఎక్కువగా విస్తృతమైన అధికారాలు అనేటటువంటివి ఇవ్వడం అనేది జరిగింది. అంతేకాదు వీళ్ళు ముఖ్యంగా ఆనాటి రాజులు లేదా చక్రవర్తులు ఏం చేశారంటే ప్రధానంగా వారి యొక్క సామంతుల నుండి ముఖ్యంగా బహుమతుల రూపంలో, కప్పం రూపంలో, విరాళాల రూపంలో ముఖ్యంగా వాళ్ళ నుండి ఈ యొక్క ఆదాయాన్ని పొంది దాన్ని రాజ్య ఖజానాకు తరలించేటటువంటి ఈ యొక్క ముఖ్యమైనటువంటి విషయం కూడా వీరి కాలంలో చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈ ప్రజల నుంచి వసూలు చేసిన ఆదాయం, ఇలా వసూలు చేసిన ఆదాయంతో ఆనాటి రాజు ఏం చేసేవాడయ్యా అంటే తన వ్యక్తిగత కుటుంబ ఖర్చులతో పాటుగా ఇక్కడ ముఖ్యంగా సైనిక ఖర్చు, అలాగే తాను దానం చేసే, తాను ఇచ్చేటటువంటి విరాళాలు ఏవైతే ఉన్నాయో వీటికి ఎక్కువగా ఉపయోగించేవాడు. అంటే ముఖ్యంగా ఆనాటి విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు తాము దేవాలయాలకు దానం చేసిన భూమి, బ్రాహ్మణులకు దానం చేసిన భూమి, ఉచితంగా ఇవ్వబడ్డ విరాళాలు, సైన్యాన్ని పోషించడానికి అయ్యే ఖర్చు, తన కుటుంబ వ్యక్తిగత ఖర్చులు పోను, మిగతా అటటువంటి ఉన్న డబ్బు ఏవైతే ఉందో దాన్ని ప్రజా, ఇతర ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించేవాడట ఆనాటి రాజు లేదా చక్రవర్తి. అంటే ఇక్కడ అర్థమైంది, తన సొంత డబ్బు కాకుండా ఇలా వసూలు చేసినటువంటి వాటి ప్రజల నుంచి, ఇతర ఆదాయ మార్గాల నుంచి పొందిన డబ్బుతోటే ఆయన పూర్తి స్థాయిలో ప్రజా ప్రభుత్వాన్ని నడిపేవాడు, అంటే తాను పాలించేవాడు అని అర్థం. మరి విజయనగర సామ్రాజ్య చక్రవర్తుల కాలంలో ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఇక్కడ చోటు చేసుకున్న ఒక విషయాన్ని మనం గమనిస్తే, ముఖ్యంగా రాజు వ్యక్తిగత ఖర్చుల కంటే కూడా ఎక్కువగా సైనిక పోషణకయ్యే ఖర్చుకే ఖర్చు పెట్టేవాడు. అంటే సైనిక ఖర్చు అంటే ఇక్కడ ప్రధానంగా విజయనగర సామ్రాజ్య చక్రవర్తుల కాలంలో ఇక్కడ ప్రధానంగా 4 సైనిక దళాలు వాళ్ళ యొక్క సైనిక వ్యవస్థలో ఉండేవి. ప్రధానంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటిదంటే అశ్వదళం అనేది ప్రధాన పాత్ర పోషించింది, గజదళం అనేది తర్వాత పదాతి దళం అనేది
తర్వాత ఫిరంగీదళం అనేది, అంటే ఇక్కడ రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ ఇస్తాడు టెక్స్ట్ బుక్ ప్రకారంగా, విజయనగర సామ్రాజ్య చక్రవర్తుల కాలంలో ప్రధానంగా ఉన్న వాళ్ళ సైనిక వ్యవస్థలో నాలుగు దళాలు ఏమిటన్నప్పుడు, అశ్వదళం గుర్రాలు, గజదళం ఏనుగులు, పదాతి దళం లేదా కాల్బలం అంటే సైనికులు, అలాగే ముఖ్యంగా ఫిరంగి దళం అంటే మరఫిరంగులు, తుపాకులు, మందుగుండు సామాగ్రి వంటి ఈ యొక్క ముఖ్యమైనటువంటి దళాలు వారి యొక్క సైనిక వ్యవస్థలో ప్రధానమైన పాత్రను పోషించాయి. అందులో ప్రధానంగా ఈ యొక్క అగ్రస్థానం వహించింది ఏమిటంటే విజయనగర సామ్రాజ్య చక్రవర్తుల కాలంలో ఈ యొక్క అశ్వదళం అనేది మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే విజయనగర సామ్రాజ్య చక్రవర్తుల కాలంలో అశ్వదళం తర్వాత ఈ పదాతి దళం అనేది సెకండ్ ప్రిఫరెన్స్, సెకండ్ స్థానాన్ని పొందింది. దానికి గల కారణం ఏమిటంటే వీరు వీరి యొక్క కాలంలో ఈ యొక్క అమర నాయక విధానం అనేది తీసుకురావడం. ఈ అమర నాయక విధానం అనేది ఈ యొక్క సరికొత్త రాజకీయ పాలనా వ్యవస్థ, సరికొత్త రాజకీయ పాలనా వ్యవస్థగా విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు తమ కాలంలో నూతనంగా ప్రవేశపెట్టిన ఈ అమర నాయక విధానం. ఈ అమర నాయక విధానంలో ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క విజయనగర సామ్రాజ్యపు ఆ చక్రవర్తుల కాలంలో ఎవరైతే వారి యొక్క సైన్యంలో ఉన్నతమైన సైనికాధికారులు ఉంటారో, ఈ ఉన్నతమైనటువంటి సైనికాధికారులను ఏమని పిలిచేవారంటే ఇక్కడ నాయక లేదా మనకు పాలెగారులు అని పిలిచేవాళ్ళు. అర్థమవుతుందా అండి? ఈ అమర నాయక విధానం అనేది విజయనగర సామ్రాజ్య చక్రవర్తుల కాలంలో ప్రవేశపెట్టబడిన ఒక సరికొత్త రాజకీయ పరిపాలనా సైనిక వ్యవస్థ అంటాము, నూతన సైనిక వ్యవస్థ. కాకతీయుల కాలంలో నాయంకర విధానం ఏ విధంగా ఉందో విజయనగర సామ్రాజ్య చక్రవర్తుల కాలంలో కూడా ఆనాటి చక్రవర్తులు తమ పాలనా కాలంలో కొత్తగా ప్రవేశపెట్టినటువంటి సరికొత్త పాలనా వ్యవస్థ, రాజకీయ పాలనా వ్యవస్థ, అందులో సరికొత్త సైనిక విధానమే ఈ అమర నాయక విధానం. మరి అది తెలవాలంటే ఫస్ట్ మనకేం తెలవాలి? విజయనగర సామ్రాజ్య చక్రవర్తుల కాలంలో ముఖ్యంగా సైన్యంలో ఉన్నతమైనటువంటి హయ్యర్ క్యాడర్ ఉన్నటువంటి సైనికాధికారులు ఎవరైతే ఉంటారో ఆ ఉన్నతమైనటువంటి సైనికాధికారులకు చక్రవర్తులు నాయక లేదా పాలెగారులు అని చెప్పేసి పిలవడం జరిగింది. మరి ఆ నాయక లేదా పాలెగారులు చేసిన కృషి, వాళ్ళ యొక్క కృషికి గుర్తిస్తూ ఆనాటి చక్రవర్తులు వారికి ఒక్కొక్కరికి కొంత భూమిని వాళ్లకు వాళ్ళ ఆధీనంలో ఉంచడం అనేది జరిగింది. ఆ భూభాగం లేదా భూమి మీద పూర్తి పరిపాలనా బాధ్యతలు అనేటటువంటివి వారికి అప్పచెప్పడం జరిగింది. మరి అటువంటి ఆ భూమిని ఇచ్చి ఆ భూమి మీద పూర్తి బాధ్యతలను వారికి ఇచ్చేసేటటువంటి వారు ఆ భూమి మీద. మరి అటువంటి ఆ నాయక లేదా పాలెగారులు, నాయక లేదా పాలెగారులు అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పిలువబడినటువంటి పేర్లకు ముఖ్యంగా నాటి రాజు లేదా చక్రవర్తులు కొంత భూమి అనేది దానం చేయడం జరిగింది. అలా దానం చేయబడ్డటువంటి భూమిని ఏమని పిలిచేవారంటే అమరమని పిలిచేవారు. సైన్యంలో ఉన్నత సైనికాధికారులుగా పిలువబడ్డటువంటి వాళ్ళు నాయక లేదా పాలెగారులు. వీళ్ళు చేసిన కృషికి ఆనాటి రాజు లేదా చక్రవర్తి కొంత భూమిని ప్రతిఫలంగా ఇచ్చేది. ఆ భూమినే, అలా ప్రతిఫలంగా ఇవ్వబడ్డ భూమినే అమరమని పిలిచేవారు. అమరమంటే ఒక నిర్ణీతమైనటువంటి స్థలంలో రెవెన్యూస్ ఇస్తూ వసూలు చేసే అధికారం కలిగిన భూభాగం అని అర్థం. ఒక నిర్ణీత స్థలంలో రెవెన్యూస్ ఇస్తూ వసూలు చేసే అధికారం కలిగిన ప్రాంతం లేదా భూభాగమే అమరం. అటువంటి అమరం మీద ఈ నాయక అనేటటువంటి పేరుతో పిలువబడ్డటువంటి వాళ్ళని అక్కడ నియమించేటటువంటి వాళ్ళు, దాని మీద పూర్తి పరిపాలన బాధ్యతలను వాళ్ళకే అప్పజెప్పేటటువంటి వాళ్ళు. ఇటువంటి వీళ్ళు ప్రధానంగా ఈ భూభాగం మీద ఉంటూ ముఖ్యంగా కోటలను సంరక్షిస్తూ, రాజ్యంలో కోటలను కాపాడుతూ, కొత్త కోటలను దుర్భేద్యంగా నిర్మించే బాధ్యతను తీసుకుంటూ,
ముఖ్యంగా సైనిక సాయుధ బలగాలను, సైనిక సాయుధ బలగాలను ఎప్పటికప్పుడు సంసిద్ధం చేస్తూ రాజు అడిగినప్పుడల్లా ఎప్పటికప్పుడు పూర్తిగా రాజుకు సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేస్తూ నిరంతరం ఒక అమరం నుంచి మరొక అమరానికి మారుతూ ఈ యొక్క రైతులు ఒక చోట స్థిరపడి నివసించేటటువంటి ప్రాంతాలు, సారవంతమైన ప్రాంతాల కోసం ఆ రైతులతో పాటే సంచరిస్తూ ఈ యొక్క రైతులకు ఒక స్థిరమైనటువంటి నివాసం ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ వ్యవసాయ నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తూ వారితో మమేకమవుతూ వారి నుండి సకాలంలో భూమి శిస్తును వసూలు చేసి దానిని యథావిధిగా ఈ యొక్క చక్రవర్తి రాజు లేదా చక్రవర్తికి పంపేటటువంటి ఈ బాధ్యతను కూడా కలిగి ఉండేవారు. కొన్ని సందర్భాలలో న్యాయపరమైన అధికారాలు కూడా కలిగి ఉండేవారు. వివాదాలు లేదా తగాదాలు వచ్చినప్పుడు వాటికి పరిష్కరణ చేసేటటువంటి బాధ్యతను కూడా ఈ అమర నాయకులు కలిగి ఉండేవారు. యాక్చువల్గా విజయనగర సామ్రాజ్యపు చక్రవర్తుల్లో ఇలాంటి అమర నాయకులకు ఉదాహరణగా ఈ యొక్క సాలువ నరసింహరాయలు, అలాగే తులువ నరసనాయకుడు. వీళ్ళేం చేశారు, సమయం వచ్చినప్పుడు ప్రజల మద్దతు కూడగట్టుకొని వాళ్ళ రాజునే ఎదిరించి తర్వాత కాలంలో వాళ్ళే చక్రవర్తులుగా మారడం జరిగింది ఈ అమర నాయకులు. అటువంటి వారిలో ఉదాహరణ సాలువ నరసింహరాయలు, తులువ నరసనాయకుడు అని చెప్పేసి. మరి ఎంత అత్యున్నతమైనటువంటి పదవో ఇది చూడండి. ఇటువంటి అమర నాయక పదవిని ఏర్పాటు చేసుకొని విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు తమ సైనిక వ్యవస్థను పటిష్టవంతపరుచుకున్నారు. వీరి చేతనే రెవెన్యూ శిస్తు వసూలు చేయించేది, వీరి చేతనే సైనిక పోషణకయ్యే ఖర్చు భరింపజేసేది, వీరి చేతనే సైన్యాన్ని పోషింపజేసేది, వీరి చేతనే న్యాయ పరిపాలనమైనటువంటి అధికారాలను అక్కడ నిర్వర్తించేటట్లు చేసేవాళ్ళు. అంటే ఒక భూభాగాన్ని అప్పజెప్పి ఆ భూభాగం మీద మొత్తం పూర్తి బాధ్యత అతనిదే అన్నట్లుగా అతనికి అధికారాలు కట్టబెట్టడం అనేది జరిగేది. అంత శక్తివంతమైన పదవి హోదా ఈ యొక్క విజయనగర సామ్రాజ్య కాలం నాటి ఈ అమర నాయక అనేటటువంటి విధానం అన్నట్టు. సరికొత్త రాజకీయ పాలనా వ్యవస్థ స్వరూపం ఇది, సరికొత్త సైనిక వ్యవస్థ రూపమే ఈ యొక్క అమర నాయక విధానం. ఇది మనము చాలా క్లియర్ కట్గా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు విజయనగర సామ్రాజ్య కాలం నాటి ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన సమాచారం ఇచ్చాడు. మరి ఆర్థిక పరిస్థితులు అంటే ఏమిటి? విజయనగర సామ్రాజ్య కాలంలో ప్రజల యొక్క ప్రధానమైనటువంటి వృత్తి ఏంది? మరి వాళ్ళ యొక్క రాజ్యానికి ప్రధాన ఆదాయం ఏంది? వారి కాలంలో వసూలు చేయబడిన ముఖ్యమైనటువంటి పన్నులు ఏంది? పరిశ్రమలు ఏమైనా ఉన్నాయా? పరిశ్రమలు స్థాపించబడ్డాయా? వ్యాపారం ఎలా ఉంది? ముఖ్యమైన ఏరేవు పట్టణాలు ప్రసిద్ధిగాంచాయి? ఏ దేశాలతో వారు వ్యాపారం చేశారు? ఏం ఎగుమతులు చేశారు? ఏం దిగుమతులు చేశారు? ఇవన్నీ కూడా ఈ యొక్క ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని వివరిస్తున్నాయి. మరి అవన్నీ కూడా విజయనగర సామ్రాజ్య కాలంలో ఏ విధంగా జరిగాయి అనేది ఒకసారి చూద్దాం. మరి జనరల్గా విజయనగర సామ్రాజ్య కాలం నాటి ప్రజల ప్రధాన వృత్తి ఏమిటంటే ఇక్కడ వ్యవసాయం. ప్రధాన వృత్తి వ్యవసాయం కాబట్టి రాజ్యానికి ప్రధాన ఆదాయం ఏమిటంటే ఇక్కడ మనం ఏ విధంగా గుర్తుపెట్టాలంటే భూమి శిస్తు. మరి వసూలు చేయబడ్డ భూమి శిస్తు ఎంత అంటే మనకిచ్చిన డేటా ప్రకారం, మనకిచ్చినటువంటి డేటా ప్రకారం 1/6